పరలోకమందును మా తండ్రి, అవును తండ్రి, మా ఆలోచనలు చిన్నవి, మీ ఆలోచనలు మేము ఊహించలేనంత గొప్ప తండ్రి. మీ గ్రంథమును మేము అర్థం చేసుకోవాలన్నా, మీ మనసును మేము అర్థం చేసుకోవాలన్నా తండ్రి, ఈ మట్టి మెదడుతో మేము అర్థం చేసుకోలేము తండ్రి. కేవలం మీ ఆత్మ సహాయంతోనే ప్రతి సంగతిని మేము అర్థం చేసుకోగలం. మీ ఆత్మను మాకు అనుగ్రహించండి. చెబుతున్న నాతోనూ, వింటున్న మీ పిల్లలతోనూ నేరుగా మాట్లాడండి తండ్రి. సేవా జీవితంలో తండ్రి పరిస్థితులు ఎంత తారుమారైపోతాయో మాకు గుర్తుగా, మాకు గురుగా ఉన్న మీ కుమారుని చూసి కొన్ని విషయాలు మేము నేర్చుకుని తండ్రి, సేవలో ఎంత మెలకువ కలిగి ఎంత ఓర్పు మాకు అవసరమో, కొన్ని సంగతులు లోతుగా మేము అధ్యయనం చేయడానికి తండ్రి మీ కృపగల ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. దేవ, మా జ్ఞానమును మేము ప్రదర్శించక, కేవలం తండ్రి మీ ఆత్మ సహాయంతోనే మేము అందరం అర్థం చేసుకోవడానికి మీరే ఇక్కడ నివసించి మాతో మాట్లాడతారు, నిర్దిస్తూ చిన్న ప్రార్థన క్రీస్తునామని సమర్పిస్తున్నాము తండ్రి. మంచిది. ఈరోజు ఒక విలువైన తరగతి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విచిత్రం ఏంటంటే, పరలోకపు ప్రార్థన గురించి చెబుదాం అనుకున్నాను ఈరోజు. ప్రార్థన కాదు కదా, కనీసం ప్రిపేర్ అవ్వడానికి కొట్టా అయిన దొరకలేదు ఈరోజు, నాకు అంత బిజీ అయిపోయింది. ఏది ఏమైనా ఏం చెప్పాలి అనే ఆతృతతో ఇక్కడ వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన తరగతి ఇక్కడ చెప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో చెప్పాను, అది రికార్డ్ అవ్వలేదు. ఇది చాలా అవసరం. మరలా ఒక్కసారి వినిన వారైతే మరలా జాగ్రత్తగా వినండి. మరలా వింటున్నవారు రెండవసారి అయితే మరింత లోతుకి ధ్యానం చేసి తర్వాత డిస్కషన్ చేయండి. వింటాం. యేసుక్రీస్తు వారిని గుర్చి ఎన్ని కొలమానాల్లో మనం చూసినా, ఆయన జీవితంలో ఆయనకు జరిగింది అన్యాయము, అన్యాయము, అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం జరిగిందంటే, ఆయన యందు ఏ నేరమూ లేదని తెలిసినా ఆయన నేరస్తునిగా చంపేశారు. అంత అన్యాయం జరిగింది. విషయం ఏంటంటే, పేతురు గారు మనకు కొలబద్ద నేర్పిస్తున్నాడు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు వారిని బట్టి. ఏం కొలబద్ద ఆయన నేర్పిస్తున్నాడో ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుండి, క్షమించండి, 2వ అధ్యాయం 20వ వచనం నుండి, తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలవబడతారు. ఏంటో మాట ఏంటో చూడండి ఒకసారి. తప్పుదమ్ముకే దెబ్బలు తింటే అందులో గొప్ప సంగతి ఏముంది? మీరు మంచి పని చేసినా, మేలు కార్యం చేసినా మీకు దెబ్బలు తగులుతున్నప్పుడు సహించుకోండి. దాని వలన ఎవరికి హితమట? దేవునికి హితము. ఎట్లా నాకు అర్థం కావట్లేదు అని పేతురు గారిని మనం అడిగితే ఆయన కిందకి చెప్తున్నాడు ఏమన్నా చూడండి ఒకసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగులు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. బాగా వినండి, ఒక విచిత్రమైన మాటను పరిచయం చేస్తున్నారు పేతురు గారు. ఏమంటున్నారంటే, ఆయన బెదిరింపక, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకొనెను. ఆయనకి న్యాయము జరగాలని ఎవరికి అప్పగించుకుంటున్నాడట? దేవునికి. ఎందుకు న్యాయము అన్న పదాన్ని ఇక్కడ ఉపయోగించాడంటే, ఆయనకి జరుగుతుంది ఏంటో తెలుసా? అన్యాయము. జరిగింది ఏంటో తెలుసా? అన్యాయము. ఎంత అన్యాయం అంటే, ఒక విచిత్రమైన కేస్ స్టడీ ఆయన జీవితంలో మనం చేయాలి. చట్టంలో ఒక సుపరిచితమైన ట్యాగ్ ఒకటి ఉంది, మీకు గుర్తే ఉండి ఉంటుంది. అదేంటంటే,
1,000 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి కూడా తప్పించు శిక్షింపబడడానికి వీల్లేదు. బాగా చెప్పారండి. ఇది ఎప్పటి నుండి ఉంది అంటే చట్టము అన్న భాష ఉన్న దగ్గర నుండి ఉంది. అదొక ఇండియన్ పీనల్ కోడ్లోనే కాదు, యూనివర్స్గా ఎప్పుడో ప్రారంభ పితరుల దగ్గర నుండి ఇది ఉంది. ఏంటి, 1,000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి మాత్రం అన్యాయంగా శిక్షింపబడడానికి వీల్లేదు. కానీ విచిత్రం ఏంటంటే న్యాయశాస్త్రమే తలకిందిరి అయిపోయేలా, శాస్త్రమే నివ్వరిపోయేలా, చట్టానికే చెమటలు పట్టేలా, విచిత్రం ఏంటంటే ఒక నీతిమంతునికి అన్యాయపు తీర్పు ఈ చరిత్రలో జరిగింది. ఇప్పటికొచ్చే అంత అన్యాయపు తీర్పు ఎవరికి జరగలేదు, జరగదు కూడా. అంత అన్యాయపు తీర్పు తీర్చేశారు. తెలిసి 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 కూడా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే అన్యాయముగా ఆయన్ని దోషిని చేశారు. విచిత్రం ఏంటంటే ఒక తప్పు చేసిన వాడికి శిక్ష విధింపబడితే అది పెద్ద వింతేం కాదు. తప్పు చేయలేదని తెలిసిన ఆ మనిషిని శిక్షించారంటే అది వింత కాదు, కానీ వింత మాత్రమే అన్న పదం సరిపోదు, కానీ ఆశ్చర్యం, బాధ, కన్నీళ్ళు. మీకు ఒక విషయం చెప్తాను, మంచి వారికి లేదా ఒక మంచి విశ్వాసికి ఎప్పుడు ఈ లోకం అన్యాయపు తీర్పులు తీరుస్తూనే ఉంటుంది. ఇది ఖచ్చితమైనది. మీకు విషయం చెప్పనా, సంఘము కూడా ఎప్పుడు నాయకుల్ని సంతోషపెట్టినట్టు మన చరిత్రలో చదువుకో. మీరు చూడండి, కావాలంటే స్టడీ చేయండి క్రిస్టియన్ హిస్టరీని, చర్చ చరిత్రను మీరు చదవండి. సంఘము కూడా ఎక్కడ నాయకుల్ని సంతోషపెట్టినట్టుగా మనకు కనబడదు. పౌలుకి ఏం తక్కువ అండి, ఆయన ఎంత ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటాడు. ఎప్పుడన్నా చదివారు మీరు, కొంచెం అవివేకంగా మాట్లాడి తిని ఎందుకు ఆయన దిగిపోతున్నాడు? సంఘం నాయకుల్ని హింసిస్తుంది. సంఘానికి శిరస్సు అయిన క్రీస్తుని కూడా ఎంతగా బలి తీసుకుందో తెలుసా, ప్రాణమిచ్చేంతగా. కాబట్టి ఏ సంఘానికి శిరస్సుకు ఉన్న క్రీస్తుకి మొదట ఏమైతే జరిగిందో తర్వాత వస్తున్న నాయకుల నాయకులకి స్తంభాలకు కూడా అదే జరుగుద్ది. ఇది ఖచ్చితమైనది. ఆ ధైర్యాన్ని మనకు నూరు పోస్తున్నాడు ఎవరు, పేతురు గారు, ఇంకా సువార్తికులు, ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర. ఎంత అన్యాయపు తీర్పు అంటే, బాగా గుర్తించండి, అసలు యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపేశారని డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే, ఒక అన్యుడిగా అడిగితే ఏం ఆన్సర్ ఉంది చెప్పండి? ఏం ఆన్సర్ లేదు. ఎందుకు ఆయన చంపేశారంటే, కొంచెం చరిత్ర తెలిసినట్టయితే వాడు మత సంబంధమైన గొడవల వలన చంపేశారండి అని చెప్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపేశారు అని నేరుగా ప్రశ్న అడిగితే మరొక విచిత్రమైన ఆన్సర్ రావచ్చేమో. ఆ ఆన్సర్ ఏంటో చెప్పనా, చరిత్ర చెబుతుంది. యేసుక్రీస్తు వారు చేస్తున్న ఒక బ్యాక్గ్రౌండ్ బిజినెస్ ఉంది. ఎవరికి? యాజకులకి. ఎవరు యాజకులు? యూదులకి. స్వతంత్రంగా రాజరిక వ్యవస్థ చచ్చిపోయింది. ఇస్రాయేల్కి స్వతంత్రపు రాజ్య వ్యవస్థ చచ్చిపోయింది. వారికి ప్రజానాయకులు లేరు. మరలా వారికి నాయకులు ఎవరంటే రోమీలు. అంతేనా? వారి నుండి మరలా ఎవరు నాయకులు లేరు. ఇక నాయకుడైనా రాజైనా ఎవడైనా ఉన్నాడంటే ఒకే ఒక్కడు, ప్రముఖ యాజకుడు. ఆ యాజకుడే రాజు, ఆ యాజకుడే ఇంకా ప్రధానమంత్రి, ఆ యాజకుడే వాళ్ళందరికీ సుప్రీం మధ్యవర్తి, లేదా దేవునికి వారికి మధ్యవర్తి. విచిత్రం ఏంటంటే, ఈ యాజకులు దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా ఉండి దేవుని దగ్గరికి మనుషులను తీసుకెళ్ళాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆ మనుషులు దేవుని దగ్గర కన్నా వారి స్వనీతి గర్వం చేత ఏం చేశారంటే దేవాలయాన్ని ఒక వ్యాపారపు ఇల్లుగా చేసేశారు, వ్యాపార గృహంగా మార్చేశారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే దేవాలయాన్ని రెంట్కి ఇచ్చేడు మొదలెట్టారు. మీరు చదివేరలేదు, పశువులు కాపర్లకి, పశువులు అమ్ముకునే వాళ్ళకి, రొట్లు అమ్ముకునే వారికి,
చేపలు అమ్ముకునే వారికి ఇలా దేవాలయాన్ని భాగాలు భాగాలుగా ఏం చేశారంటే స్థలాలు స్థలాలు విభజించి వ్యాపారాలు చేసుకోవడానికి దుకాణాలు పట్టుకోవడానికి ఏం చేశారు అద్దెకి ఇచ్చేశారు. బిజినెస్ బాగుంది ఎవరికి? యాజకులకి. నాకు తెలిసి వారికి హాలిడే ఎప్పుడంటే శనివారం. ఎవరికి? వాళ్ళకి. శనివారం ఎలాగ ఆరాధన జరుగుద్ది, ఆ టైంలో వ్యాపారం ఎలాగ జరగదు కదా. ఈ మిగిలిన రోజులన్నీ ఏం చేద్దాం? రెంట్కి ఇచ్చేద్దాం. చూసారా? ఇలా దేవుని మందిరాన్ని ఇలా వ్యాపారంగా ఎప్పుడైతే చేసేసారో ఈ వ్యాపారం మీద కొట్టాడు ఎవరు? యేసుక్రీస్తు. బాగవేనంటే వాళ్ళు ఏ దొంగ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ దొంగ బిజినెస్ మీద కొట్టాడు ఆయన వచ్చి. వాళ్ళు చేసిన దొంగ బిజినెస్ ఏంటో తెలుసా? దేవుని ఇల్లును వ్యాపారపు గృహంగా చేశారు. ఆయన చరిత్రను లేవనెత్తుతూ ప్రవచనాలు లేవనెత్తుతూ అంటాడు, నా తండ్రి గృహాన్ని నా దేవుని మందిరాన్ని మీరేం చేశారో తెలుసా? వ్యాపార గృహంగా చేశారు అని చెప్పి కొరడాలు చేసి వారి దుకాణాలన్నీ బయటికి తోసివేసి పశువుల్ని బయటికి తోలేస్తాడు. అక్కడ పెట్టుకుని ఉంటారు గజ్జి ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. వాళ్ళకి ఎందుకు యేసుక్రీస్తు మీద అంత పగ పెరిగిపోయిందంటే ఫస్ట్గా వాళ్ళని వ్యతిరేకించింది ఎక్కడో తెలుసా? డబ్బు దగ్గర. వాళ్ళ వ్యాపారం మీద కొట్టాడు. ఎప్పుడైతే వాళ్ళ వ్యాపారం మీద కొట్టాడో, ఎప్పుడైతే వారి లావాదేవీల మీద కొట్టాడో, వెంటనే వాళ్ళకి తీవ్రమైన నష్టం కలగడం ప్రారంభించింది. ఆయన రూల్స్ మాట్లాడుతున్నాడు ఏమని? ఇదిగో దేవుని మందిరాన్ని ఎట్లా అన్యుల చేత తొక్కించకూడదు, దేవుని మందిరాన్ని ఎట్లా వ్యాపారంగా చేసి ఇలా దేవుని సన్నిధిని పాడు చేయకూడదు అని ఆయన లేఖనాలు లేవనెత్తి మాట్లాడేసరికి యాజకుల యొక్క నోరులు మూతపడ్డాయి. ప్రజల్లో కూడా విప్లవం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఏమి అనలేక వ్యాపారాలు దివాళా ఎత్తేసి మూతేసేసుకుని ఏం చేశారంటే, అసలు మన వ్యాపారం బాగా జరగాలంటే ముందు ఈడు ఉండకూడదు. ఇది ఒక పాయింట్ మనసులో పెట్టుకున్నారు. ఇలా ఎప్పటికప్పుడు వారిని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. యేసుక్రీస్తు వారి ప్రసంగాల్లో ఎక్కువ చేసింది ఏంటంటే, ఆయన ప్రసంగాల్లో ఆయన ఎక్కువ లేవనెత్తింది ఏంటంటే, స్వనీతిని సాటుకోవద్దు అన్నాడు. పరలోక ప్రార్థనలో మొదటగా మనకు కనబడేది ఏంటో చెప్పనా? మొదటగా మనకు కనబడేది అందరికీ కనబడాలని ఈదుల్లో నిలబడి ప్రార్థన చేస్తారట. చాలామందికి అది అర్థమైంది. ఎట్లా అర్థమైంది తెలుసా? అదొక క్రమం అన్నట్టు అర్థమైంది. ఏంటి? మొదట తండ్రికి చేయాలి, తర్వాత తండ్రిని మహిమపరచాలి, తర్వాత మన అవసరాల కొరకు అడగాలి అని ఒక క్రమాన్ని నేర్చుకున్నారా? కానీ నిజానికి ఒక విషయం చెప్పిన క్రమమే కాదంట్లా. కానీ విషయం ఏంటంటే, క్రమం నేర్చుకుంటామని ప్రభు ఉద్దేశం కాదు, కానీ ప్రార్థన చేసేవాడు ఎట్లా ఉండాలో చెప్పే ఉద్దేశం అది. మీకు అర్థమవుతుందా? పరిసయ్యులు శాస్త్రులు చేసింది ఏంటంటే, అందరికీ కనబడాలని ఈదుల మూలల్లో లేదా ఈదుల బహిరంగ ప్రాంతాల్లో నిలబడట ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారట. దీన్ని ఏమన్నాడంటే, మనుషుల మెప్పు కోరుకోవడం. కనుక మీరేం చేస్తారంటే, అట్టు అట్టివార్ల మీరు చేయకండి అనగానే వాళ్ళకి ఎలా ఉండుంటుంది? ఇక్కడున్న రక్తం సడన్గా ఎక్కడికి వస్తుంది? ఎక్కడికో వచ్చేస్తుంది అన్నమాట. ఎంత ఎగ్జాంపుల్ తీసాడంటే, ఆయన ఎంతగా మాట్లాడారంటే, మీరు స్వనీతి గర్వాంధులై ఉండొద్దు. దేవునికి అస్సలు నచ్చింది ఏంటో చెప్పినా మన గురించి మనం చెప్పుకోడు. బాగా గుర్తించండి, మన గురించి మనం చెప్పుకుంటే దేవుని ఎదుట చాలా చండాలంగా ఉంటుంది. మన మనసులో ఎప్పుడు ఉండాల్సింది ఏంటో చెప్పినా, ఒక సామెత ఉంటుంది చూసారా? ఏంటి? కనకపు సింహాసనం మీద ఏం కూర్చుందట? శునకం కూర్చుందట. శునకం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నాకు ఇది మ్యాచ్ అవ్వలేదని. అది ఎప్పుడు నాకు అర్థమవుతుందో తెలుసా? అది నాకు ఎప్పుడు అర్థమవుద్దంటే, నేనేంటో నాకు అర్థమైనప్పుడు. బాగా గుర్తించాను, నేనేంటో నాకు అర్థమైనప్పుడు నేను ఆ గొప్పలకు పోను. అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎవరికి? పరిసయ్యులు శాస్త్రులకి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ సింహాసనానికి మేమే మ్యాచ్ చేయం అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే, రే మన స్థితి ఏంటో తెలుసా? అసలు దేవుని ఎదుట నిలవదగలేని పరిస్థితి. అయినను మనం నిలబడుతున్నామంటే ఆయన ఉచిత కృప. నువ్వు ఆయన ఎదుట నిలబడాలి అంటే మనుషుల యొక్క నీతిని కోరుకోకు. నువ్వు ఆయన ఎదుట నిలబడాలి అంటే దేవుని యొక్క దృష్టికోణం నుండి ఆయనకు మాత్రమే కనబడాలని నువ్వు ప్రార్థన చేయి. ఇది అక్కడ ఉన్న సారం. ఇలాంటివన్నీ లేవనెత్తేసరికి ఫస్ట్ వాళ్ళ వ్యాపారమే కొట్టాడు, రెండు వాళ్ళ బోధల మీద కొట్టాడు.
ఇక ఒక్కొక్కటిగా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు కూడా వచ్చేంత పరిస్థితిలా మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నాడో విపరీతమైన కసిని, అసూయ, మచ్చరాన్ని పెంచుకున్నారు. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. ఎప్పుడు మనకు ఎవరు అయినా యాంటీ అవుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడు చేసేవి మనం సపోర్ట్ చేయలేదనుకోండి, వాడు యాంటీ అయిపోతాడు మనకి. అదే వాడు చేసేవి మనం సపోర్ట్ చేసామనుకోండి, మజ్జిగడికి ఎద్దో వస్తా అంటాడు అనమాట. నువ్వు ఉండాలరా నాతో అంటాడు, నేనెంతో నువ్వు అంతే అంటాడు. అదే వాడు చేసి మనం సపోర్ట్ చేయలేదనుకోండి ఏమవుతుందో తెలుసా? జేమ్స్ కూడా ఉన్నాడే అంటాడు. అలా వస్తాయి. యేసుక్రీస్తు వారి మీద కూడా ఎందుకు ఈ భయంకరమైన ఇంత అన్యాయపు తీర్పులు రావడానికి కారణం ఏంటంటే, నన్ను అడిగితే ఏరోద్ కాదు మరి పిలాతు కాదు మరి రోమన్ నాయకులు కాదు, రోమ ప్రభుత్వ అధికారులు కాదు, మరి ఫస్ట్ ఈ భయంకరమైన తీర్పుకి పునాదేసింది ఎవరంటే ప్రముఖ యాజీలు, అదే యాజకులు, వారే వేసారైతే. చూద్దాం ఒకసారి, స్టడీ చేద్దాం ఒకసారి. లూకా సువార్త, దీనికన్నా ముందు యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం నుండి, అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసుని పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ, కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. బాగా వినండి, ఈ కుట్ర ఎప్పటి నుంచి జరుగుతుందో బాగా గమనించండి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఎప్పుడు? గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు ఎవరు? కొందరు సైనికులు. కొన్ని బెటాలియన్స్ వెళ్ళిపోయి అంటే ఎవరిని పట్టుకోవడానికి? యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి. ఎందుకు? ఆయన ఉగ్రవాదుల్లా శ్రీలంకలో పెట్టినట్టు బాంబులు ఏమైనా పెట్టాడనా? కాదే. మరి ఎందుకు ఆయన అంత భయంకరంగా అంతమంది సైనికులు పట్టుకుని ఈడ్చుకుని రావాలనుకున్నారంటే, ఒకే ఒక్కటి, అసూ అనేది మనిషిని ఎంతకైనా దిగజార్చి ఎదుటోడిని హింసిస్తుంది అన్నమాట. సైనిక బలగాలు వెళ్ళిపోవడమే కాదు, మరొక విషయం ఏంటంటే ప్రధాన యాజకుని యొక్క మనుషులు కూడా వెళ్ళిపోయారట. వాళ్ళు మళ్ళీ ప్రత్యేక బలగాలు అన్నమాట. వీళ్ళంతా కలిసి, బాగా వినండి, వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు వారిని ఆ గెత్సేమనే వనంలో పట్టుకొని తీసుకొస్తున్నారు. ఎట్లా తీసుకొచ్చి ఉండాలి అసలు? చక్కగా రావయ్యా నీతో పని ఉంది, పోలీసులు ఎలా పిలుస్తారు తెలుసా? నేను చెప్తాను, ఎవరికి చెప్పకండి. ఎలా పిలుస్తారు చెప్పినా? మామూలుగా ఏం లేదు తమ్ముడు, కొంచెం అలా స్టేషన్కి వచ్చి వెళ్ళిపో, ఏం లేదు చిన్న చిన్న సంతకం పెట్టేసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళిపో అంటారు. అంటే అలాగే అంటారు, వచ్చిన తర్వాత వెళ్ళేవారు. ఏందిరా అన్నావు అని అక్కడ మాట్లాడతారు అనమాట. వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు? ఏం లేదురా, చిన్న గొడవ, నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, ఒకసారి రా అని పిలుస్తారు. గౌరవంగా పిలిస్తే వాళ్ళు కూర్చోబెట్టి మరలా కదలనివ్వరక, నీకు ఎన్ని ఎక్స్ప్లెనేషన్ నీవు ఇంక వెళ్ళనివ్వరక, అలా పిలుస్తారు. వీళ్ళు అలా పిలవలేదు ఎవరిని? యేసుక్రీస్తు వారిని. మరి ఏం చేశారు ఒకసారి చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. చూసారా, ఆయన ఏం చేశారట? ఈడ్చుకొని పోయి. మర్యాద ఇవ్వలేదట ఎవరికి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడికి, సర్వాధిపతికి, జీవాధిపతికి మర్యాద ఇవ్వకుండా ఏం చేస్తారో తెలుసా? ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారట. ఎవరి యద్దకి? రాజు యద్దకు కూడా కాదు, మరి ప్రధాన యాజకుని యద్దకి. అసలు వీళ్ళకున్న కుట్రంతా ఎక్కడ తీర్చుకోవాలన్న కోరిక తెలుసా? ప్రధాన యాజకుని ఎదుట. ఎందుకు ఈ పన్నాగమంతా సిద్ధం చేసింది ఎవరో తెలుసా? ప్రధాన యాజకులే. నిజమండి, నన్ను అడిగితే రాజకీయ నాయకులకి ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? వాళ్ళకు చుట్టం ఉండదట, స్నేహితుడు ఉండట. నిజమే, ఎవడు చుట్టమో ఎవడు స్నేహితుడో తెలియదు. ఇప్పుడు స్నేహితుడు ఉన్నవాడు రేపు ఎనిమి అయిపోతాడు వాళ్ళకి.
వాళ్ళకంటూ ఒకటి ఉండదు. నన్ను అడిగితే రాజకీయ నాయకుల కన్నా భయంకరమైన రాజకీయాలు చేసేది ఎవరో తెలిసినా, దేవునికి మనుషులకి మధ్యలో ఉన్న యాక్ట్ చేస్తారే వీళ్ళు, చాలా డేంజరస్ అంటే చాలా డేంజరస్ వీళ్ళు. అందరూ కాదు కొందరు. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి నచ్చినోడు ఎవడైనా ఉంటే, వాళ్ళకి నచ్చిన వారు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఎన్ని పన్నాగలు అంటారు. నేను అనుకుంటానండి, మరి మీరు దేవుని సేవకులుగా అనుకున్నప్పుడు కనీసం దేవుడు చూస్తున్నాడని ఎందుకు అనుకోలేకపోతున్నారు? నాకు వచ్చి పెద్ద డౌట్ అది. మరి మనం ఇంత అన్యాయపు తీర్పులకి నిర్ణయాలకు గీస్తున్నామే, ఇన్ని గీస్తున్నప్పుడు మనం దేవుని సేవకులమని చెప్తున్నప్పుడు మనల్ని దేవుడు చూస్తారు కదా, కనీసం ఆలోచన ఉండాలి కదండి అది. కానీ ఉండదు. సేవకుల మీద సేవకులు ఎంత అన్యాయంగా గీసుకుంటారు చూడండి. నన్ను అడిగితే ఈ యాజకుల కన్నా ప్రముఖ యాజి, గొప్ప యాజకుడు ఎవరంటే క్రీస్తు. ప్రధాన యాజకుడు ఎవరంటే క్రీస్తు. ఈ ప్రధాన యాజకుని ముందు కూడా నిలబడడానికి సరిపోలే ఎవరంటే ఈ అన్న కయప. వీరి జనం దృష్టిలో పెద్ద మనుషులు అవ్వచ్చు, జనాభా దృష్టిలో పెద్ద అధికారులుగా సెలమని అవ్వచ్చు, కానీ దైవం ముందు కుదరదు. ఆ దైవాన్నే వీరు ఎలా ఈడ్చుకెళ్ళిపోతున్నారంటే అన్యాయముగా ఈడ్చుకెళ్ళిపోతున్నారట. ఎంత దారుణంగా చూడండి. అయినను ఆయన ఏం చేయలేదట, నోరు విప్పలేదు. ఎందుకు? పైనున్న వానికి ఇదంతా అప్పగిస్తున్నాడు. విచిత్రం ఏంటో చెప్పనా, మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారిని ఏరోదు దగ్గర తీసుకెళ్ళలేదు, మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారిని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళలేదు, మరి యాజకుల దగ్గరికి తీసుకెళ్ళారు. ఈ యాజకులు ఎంత కుట్ర పండిన వారంటే, బాగా వినండి, అన్యరాజులకైనా కొంచెం స్పృహ ఉండి ఇతను ఎందు ఏ నేరమో కనబడలేదన్నారు, కానీ వీళ్ళకి మాత్రం ఆయన అన్ని నేరాలు చేసినట్టుగానే క్రియేట్ చేస్తున్నారు. చూడండి, నన్ను అడిగితే కొంచెం ఎవరు బాగున్నారు, ఆ ఏ రోజు పిలాతే బాగున్నాడు. నన్ను అడిగితే ఎంత దైద్యంగా ఆలోచించేది ఎవరు చెప్పనా, ఇది యాజకులు. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు చూడండి. నెక్స్ట్ వచనం చూద్దాం. ఇదే లూకా సువార్త. అసలు వీరెవరు, ఎప్పటి నుండి వీరు యాజకులుగా ఉంటున్నారు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 3:2. లూకా సువార్త 3:2. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున. చూసారా, అన్న కయప వీళ్ళు ప్రధాన యాజకులుగా ఎప్పటి నుండో సెలవని అయిపోతున్నారు. ప్రజలకి వీళ్ళెంత అంటే అంత, వీళ్ళ కాదంటే చేయరు, అవునంటే వద్దని అనరు. ఎలా ఉంటుందో తెలిసిన కొంతమందితో నేను గమనిస్తూ ఉంటాను. కొంతమంది సేవకులు నాయకులు ఉంటారు, చూశారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇలా మౌతులు బయటికి చెప్పకూడదు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రధాన పూజారులు ఉంటారు, చూసారు ప్రధాన పూజారులు, వాళ్ళకి నచ్చింది చేయలేక, వాళ్ళకి నచ్చింది చేయలేదనుకోండి, పొమ్మడు శుభమాన ఫంక్షన్ చేసుకున్నా కనీసం వాడికి సంతోషం లేకుండా చేసేస్తారు. మీకు అర్థమైంది లేదో, వాడికి దక్షిణం ఎవరు, వాడి దగ్గర దక్షిణం తీసుకోరు. ఇంకేంటో తెలుసా, వాడికి ఏ పదార్థాలు చక్కగా సమకూడేలా, ఎక్కడ దీవెనికరమైన మాటలు మాట్లాడరు. ఎంత దారుణం అంటే, వాడు ఎంతగా వాడు ప్రాధాయపడతాడో అంతగా హింసించి చేస్తారంటే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పనా, నన్ను అడిగితే యాజకులు కాదు కానీ నియంతలు అంటే బాగుంటుందేమో, ఎవరిని, వీరిని. వారి స్వచ్ఛిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతారు. ఎంత దారుణానికి దిగజారిపోయారు చూడండి. ఒక మంచి వ్యక్తిని, ప్రజలకు మేలు చేస్తున్న వ్యక్తిని, వారి దృష్టిలో వారు క్రీస్తుని గుర్తించకపోయినా ప్రజలకు ఎక్కడా అన్యాయం చేయని వ్యక్తిని తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి వారి ముందు నిలబెడితే వాళ్ళు చేస్తున్న పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. వీళ్ళు ఎప్పటి నుండి సుప్రసిద్ధమైన వ్యక్తులుగా ఉండిపోయారంటే, ఎప్పుడో బాప్తిస్మిచ్చి యోహాను బహిరంగ ప్రసంగాలు చేసిన దగ్గర నుంచి వీళ్ళే యాజకులుగా ఉన్నారు. మరలా వీరు ఎక్కడి వరకు మనకు కనబడతారు తెలుసా, అపోస్తుల కార్యములు 4:6 వరకు కనబడతారు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 4:6. ఇందులో ఒక మా ఎవరు, ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును. చూసారా, ఆ టీంలో లేదా అక్కడ ఏదైతే మేజర్ బెంచ్గా కొలుస్తున్నారో లేదా ఒక సుప్రీం బెంచ్గా ఏదైతే కొలుస్తున్నారో అక్కడ ఎవరున్నారు మరల మేజర్ పర్సన్స్, అన్న కయప.
విచిత్రం ఏంటంటే ఇందులో ఒక ఎక్స్ యాజీ ఉన్నాడు, అంటే ఎక్స్ ఎమ్మెల్యే ఎలా అయితే ఉంటాడో అప్పటికే కొంచెం మాజీ యాజకుడు కూడా ఉన్నాడు ఇద్దరిలో ఎవరో ఒకరు. అది విచిత్రం ఏంటంటే మాజీ అయినా కానీ అధికారం చెలాయించడంలో మాత్రం ఎక్కడ వెనకడుగేసే ప్రస్తావనే లేదు. ఎంతగా అంటే వీరు పన్నాగాలు పన్నుతున్నారని ఎప్పుడు నుండో తెలుసా, యేసుక్రీస్తు వారిని ఎప్పుడో చంపేయాలని కంకణం కట్టుకున్నారు. అదే మనం చదివాం, యేసుక్రీస్తు వారిని గెత్సేమనే వనంలో బంధించిన తర్వాత సరాసరి ఎక్కడికి తీసుకెళ్లారని మనం చదువుతున్నాం, యాజకుని యొక్క గృహానికి తీసుకెళ్ళాడు, ప్రధాన యాజకుని యొక్క గృహానికి తీసుకెళ్ళారు. అంటే గెత్సేమనే వనము నుండి ప్రధాన యాజకుని గృహం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యాజకుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ప్రజలందరి కొరకు ఒక మనుష్యుడు చనిపోవుట యుక్తము అన్న ఒక మాట ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఎక్కడ ఆ సందర్భంలో చదువుకున్నాం లేదా, ఒకసారి చూద్దాం రండి. మరలా యోహాను సువార్త 18:14 కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. మరలా ఇక్కడ ఏ టెక్స్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి, మరలా ఇక్కడ ఏ సందర్భం జ్ఞాపకం వస్తుందో చూడండి, ఆ గుంపుకి గ్రంథకర్త కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఏమవుతుందో తెలుసా, ఎప్పుడో వీటి సజెషన్ ఇచ్చేసాడంట ఎవరు, కయప. ఏమన్నాడు తెలుసా, ప్రజలందరి కొరకు ఒక మనుష్యుడు చనిపోవుట మంచిది అన్నాడు. నేను అడుగుతున్నాను చూడండి, వాడు మంచి మాట అన్నాడా చెడ్డ మాట అన్నాడా? అది చూసారా, దైవిక దృష్టికోణంలో అది సంఘానికి సంబంధించిన ప్రవచనం భాగవనండి. వాడు దృష్టికోణంలో మనందరం చచ్చే కన్నా భాగవనండి, మన కొరకు ఒకరిని చంపేస్తే పోలా అన్నాడు. మీకు అర్థమైంది లేదు, దేవుడు ఎంత మన ఊహలకు అందనంత తెలివైన వాడంటే మనం చేస్తున్న చెడులో కూడా ఆ చెడు నుండి దేవునికి బాగా వినండి. నువ్వు చేస్తున్నది చెడు ఆలోచనే, కానీ దేవుడు మాత్రం దాన్ని మంచిగా మలుస్తాడు. వీడు చేస్తున్న చెడు కుట్ర ఏంటంటే మనమందరం చచ్చే కన్నా బాగా వినండి, మనందరం చనిపోయే కన్నా మన కొరకు ఒకరిని అన్యాయంగా చంపేద్దాం కూడలేదు. ఆ చంపేది ఎవరిని, ఎవడైతే మన బిజినెస్ మీద కొట్టాడో, ఎవడైతే మనల్ని అన్యాయముగా మన బోధల తప్పని అన్యాయంగా మాట్లాడుతున్నాడో, ఎవడైతే మన అధికారాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడో వాణ్ణి మనందరి తరపున చంపేయడం యుక్తం. వాడు మాట్లాడుతున్నది మాత్రం వాడికి తెలియకుండా ప్రవచనం చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే వాడికి తెలియకుండానే దేవుని యొక్క సేవను చేస్తున్నాడు. ఎక్కడ జరిగింది ఇది చూద్దాం ఒకసారి, 11 ఇదే యోహాను సువార్త 11:47 ఇదే యోహాను సువార్త 11:47 కాబట్టి ప్రధాన యాజకులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాం, ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనమాయనను ఎలాగ చూచుచు ఓరకుడిని ఎడల, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందిరని చెప్పాను. చూసారు అలా దరిద్రం, ఎంత ఆలోచన ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఇలాగే వీరిని వదిలేస్తే మహామహా గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. అప్పటికి జరిగిన సూచక్రియ ఏంటంటే లాజర్ని ఏం చేశాడు, లేపాడు. ఇలాంటి గొప్ప కార్యం జరిగిందే, ప్రజలందరూ ఆయన ఎందు లక్ష్యం ఉంచుతున్నారు. ఇలాగే మనం చూసి చూడనట్టు వదిలేస్తే పబ్లిక్ అంతా ఎవరికి ఫాలోయింగ్ అయిపోతారు, ఆ యేసుక్రీస్తుకి. అంటే దరిద్రులకి ఉన్న అలవాటు ఏంటంటే ఫాలోయింగ్ ఎవరికన్నా ఉంటే చూసి తట్టుకోలేరు అన్నమాట. దీన్ని ఏమంటారంటే అసూయ. ఇది దానియేలు దగ్గర నుంచి కనిపిస్తుంది, మీరు చూసారు లేదు, నీతిమంతులందరికీ జరుగుద్ది మీరు చూసారు లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ మీదకు నిందలు మీరు యథార్థంగా ఉన్నప్పుడు, మీ మీదకు అన్యాయం జరుగుతుందంటే గుర్తుంచుకోండి, క్రీస్తుకు జరిగిందే మనకి జరుగుతుంది, నీతిమంతులకు జరిగిందే మనకు కూడా జరుగుతుంది. విచిత్రం ఏంటో చెప్పనా, మనం అలా కొలుసుకోం కానీ మనం ఎలా కొలుసుకుంటాం, మీ సంగతి చూస్తానన్నట్టు చూసుకుంటాం మనం.
యేసుక్రీస్తు అని ఏమన్నారు చూడండి, ఆయన నిందింపబడుతూ ఆయన శ్రమ పెట్టబడియు ఆయన ఏం చేయదట, బెదిరించలేదట. నిజానికి ఆయన బెదిరించొచ్చా? బెదిరించే అంత అధికారం కూడా ఆయనకు ఉంది. ఆయనను ఆయన బెదిరించడు. నిజానికి ఆయన బెదిరించాలంటే 2 నిమిషాలు ఎలా బెదిరించచ్చు రే? ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఒకటి ఉంటుంది, ఆ సెకండ్ కమింగ్, అప్పుడు చూసుకుందామరా అనొచ్చు ఆయన. కానీ అన్నాడు ఆయన, అలా నీ పేరు పేరు గుర్తుపెట్టుకుంటున్నాను రే, మీ వంశంతో సహా గుర్తుపెట్టుకుంటున్నాను, మీ అందరిని ఏం చేస్తానో చూడండి అన్నాడా? అలా కనీసం ఇలా చూసి ఆ చూపుతన్న మాట్లాడా? మాట్లాడలేదు. మనం అయితే ఎన్ని సైకిల్ చేసేస్తామండి, ఇలా మన లుక్కే అర్థమైపోద్ది ఈరోజు నన్ను ఇలా చేస్తున్నావు, రేపు చూసుకుందాం అన్నట్టు. అంటే అది ఎలా అర్థమవుతుందో చూడండి, అది ఎలా ఎలా మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారట, యేసుక్రీస్తు వారిని అన్యాయముగా ఎలా చంపాలనే ప్రయత్నం చేయడానికి వారు అంతర్గతమైన మీటింగ్ ఏంటంటే, వారి వ్యక్తిగతమైన మీటింగ్ ఏంటంటే, వాడు అనేక సూచక్రియలు చేసేస్తున్నాడు. ఆడంటున్నాను ఏమనుకోకండి సందర్భం, ఆ వ్యక్తి అనేక సూచక్రియలు చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ప్రజలందరూ ఆయన వెంబడి వెళ్ళిపోతున్నారు. ఇలాగే వెళ్ళిపోతే రోమీలు వచ్చి ఏదో విప్లవం జరుగుతుందని మన మీద దండయాత్రలు చేస్తారు. మరి ఈ లాపాయింట్ తీసారే, మరి అంతకుముందు మీరు ప్రజలందరినీ కూడా తిప్పుకుంటున్నారు, మీరు యాజకులుగా ప్రజలందరూ మీ వెనక తిరుగుతున్నారు, మరి అప్పుడు వచ్చి రోమీలు మీ మీద పడరా? అప్పుడు గుర్తురా లేదు ఈ లీగల్ పాయింట్స్ ఎప్పుడు గుర్తొస్తున్నాయి? ఎవరైనా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు మాత్రం లీగల్ పాయింట్స్ గుర్తొస్తున్నాయి. వేలు చుట్టూ జనాలు తిరిగినంతసేపు మాత్రం రోమీలు మాత్రం రారంట. చూసారా, మీకు ఆయన నచ్చలేదని చెప్పండి, మీకు ఆయన అడ్డొస్తున్నాడని చెప్పండి, మీకు ఆయన యొక్క ఆలోచన సరళ అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పండి, అంతేగాని రోమీలు వస్తారు వాళ్ళు వస్తారు ఇవన్నీ అలా క్రియేట్ చేస్తున్నారు చూడండి. ఇంకా కిందికి వెళ్దాం, ఇంకా ఏం జరుగుతుందో చూడండి. అయితే వారు కైపాను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడయ్యుండి, నీకు ఏమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఏమర్థమవుతుంది? వాడు ఏదో మంచి మాట చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది, కానీ గ్రంథకర్త రెండు ఉద్దేశాలు లేవనెత్తుతున్నాడు. ఏమని తెలుసా? అక్కడ కింద గ్రంథకర్త కొనసాగేస్తున్న, ఒకసారి జాగ్రత్తగా చూడండి, తనంతటా తాను ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు ఇండియను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించును. కాగా ఆ దినము నుండి వారాయనను సంపనాలోచించుచుండ్రి. మరల 53 వచనం వ్యతిరేకమైపోతుంది చూడండి. నిజానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి? అతని యొక్క అడ్డు మనం ఎట్లా అయినా తొలగించుకోవాలి. కిందికి వచ్చేసరికి గ్రంథకర్త ఒక ఉద్దేశాన్ని వివరించి మరల ఏమంటున్నాడంటే, ఆ దినము నుండి ఆయనను వారు చంపనాలోచన చేసిరి. వీడిని ఎప్పుడు చంపేద్దామా అని ప్రణాళికలు చేస్తున్నారట. కానీ విచిత్రమైన మాట ఒకటి ఉంది, ఉద్దేశాన్ని మాత్రం గ్రంథకర్త రాసేసాడు కనుక అంత తేటగా మీరు గ్రహించకపోవచ్చు. మనసులో ఉన్న మాటను ఆయన రాసేసాడు కనుక అంత త్వరగా మనకు అర్థం కాకపోవచ్చు. విషయం ఏంటో చెప్పనా, వాడు చెప్పిన మాట దేవుడి దృష్టికోణంలో మంచిది, ప్రజల కొరకు ఒక వ్యక్తి చనిపోవాలి. నిజానికి వాడి దృష్టికోణంలో, దేవుని దృష్టికోణం కాకుండా వాడి దృష్టికోణంలో జరిగేది ఏంటంటే, మనమందరం రోమీల చేతిలో చచ్చిపోయే కన్నా రోమీల యొక్క మైండే డైవర్ట్ అయ్యేలా, రోమీల యొక్క మనసే వక్ర మార్గం తిప్పేలా మనం ఏం చేద్దామంటే, మనందరి మీద వాళ్ళు గురిపడడం కాదు, మనం ఎలాగా వీడిని చంపేయాలనుకుంటున్నాం కదా, వీడి మీదకి ఆ బాణాలు వేసేలా చేద్దాం. ఎంత పన్నాగం పండుతున్నారు చూడండి. ఓ పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, వాడి వెంబడి అందరూ వెళ్ళిపోతున్నారు, వాడిని ఎలా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తూ, ఓకే వెళ్ళనియండి మంచిది. ఆ ప్రధాన యాజకుడు అన్నాడట, అసలు మీకు బుర్రందా, మీకు ఏం తెలియదు అన్నాడట. చూసారా, హుల్లి తెలుగుతే ఎట్లా అంటారు ఇట్లని, మీరు అసలు బుర్రందా, మీకు ఏమీ తెలియదు, అసలు మీకు ఏ ఆలోచన లేదు. నేను చెబుతున్నాను చూడండి, మీకు ఎంత మంచి ఆలోచన ఇస్తున్నానంటే, మనమందరూ రోమీల చేతిలో చచ్చిపోయే కన్నా మన కొరకు రోమీల చేతిలో ఒకడు చచ్చిపోవడం యుక్తం. అది ఎట్లా గురుజీ అంటే,
వెయిట్ అండ్ సీ అన్నాడు. ఎదురు చూడండి, ప్లాన్ గీద్దాం, ప్లాన్ చేద్దాం. అలా ప్లానింగ్, వాళ్ళు ఎన్నో ప్లానింగ్స్ చేశారు. ఆ ప్లానింగ్స్లో వాడు డిజైన్ చేసుకున్నది ఏంటో తెలుసా, దేవదూషణ దగ్గరికి తీసుకొస్తే ఎలాగో రోమీలు శిక్ష విధించరు. రోమిల దగ్గరికి వెళ్ళి, రోమా అధికారుల దగ్గరికి వెళ్ళి, ఈ వ్యక్తిని చంపండి ఎందుకు అని వాళ్ళని అడిగితే, గుర్తించండి మా దేవునికి వ్యతిరేకంగా దేవదోషం చేస్తున్నాడంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, చి నోర్మి అతలపో అంటారు. ఎవరిని, ఆ వచ్చిన ఎవరైతే ఆ నేరాలు మోపుతున్నారో ఆ వ్యక్తిని నోరు మూసుకుని బయటికి పోమంటారు. ఎందుకు, ఇది చావదగిన నేరము కాదు. నీకు ధర్మశాస్త్రం ప్రకారం చావదగిన నేరమేమో కానీ మా రోమా చట్ట ప్రకారం ఒక వ్యక్తి చనిపోవాలంటే రాజ్యాంగ ఉల్లంఘన జరగాలి, అట్టి వ్యక్తుల్ని మేము చంపుతాం. ఆ లా వాళ్ళకి బాగా తెలుసు, ఎవరికి, యాజకులకి. ఆ యాజకులకి ఆ లా తెలుసు గనకే యేసుక్రీస్తు వారిని గెత్సేమనే వనము నుండి, బాగా వినండి, గెత్సేమనే వనము నుండి డైరెక్ట్గా పిలాతు దగ్గర తీసుకెళ్తే అప్పటికి ప్లాన్ చేయలేదు వీరు. మరి ఎక్కడ ప్లాన్ చేయాలి వీరు, వీరు ప్లానింగ్ అంతా ఎక్కడ జరగాలంటే యాజకుని యొక్క గృహం దగ్గర జరగాలి. ఆ యాజకుని గృహం దగ్గర ఏమేం ప్లానింగ్ చేస్తుంటారు వీళ్ళు, ఒకసారి ఆలోచించండి సందర్భాలని మనసులో పెట్టుకొని. వీడి మీద పిలాతు ముందు ఏమేమి నేరాలు మోపాలి, ఏమేమి నేరాలు మోపాలంటే ప్రభుత్వం వెంటనే సీరియస్ అవ్వాలంటే మేజర్గా మూడు విషయాలు ఉంటాయి. ఆ మూడు పాయింట్స్ ఇతని మీద నేరారోపణ చేస్తే ఖచ్చితంగా వీడిని ప్రభుత్వమే చంపేస్తుంది. అంటే ఇది ప్లానింగ్ ఎలా ఉందంటే మన చేతులకు మట్టి అంటుకోకుండా మన శత్రువుని చంపేయచ్చు. ఎంత దారుణమైన ఆలోచనలు చూడండి. అసలు వీళ్ళ సేవకులే, సేవకులే రౌడీలా వీళ్ళు. ఆ రోజు యాజకులుగా సెలమన్ అవుతున్నారు. ఎంత భయంకరమైన ప్రాజెక్ట్ని వీళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు చూడండి. ఇక ముందుకు పోయే కొలది వీళ్ళ ఆలోచన సార్లు ఎలా ఉందో మనకు తెలియాలంటే తీర్పులో వాళ్ళు లేవనెత్తే పాయింట్స్ కొంచెం త్వర త్వరగా చూడండి. లూకస్ వార్త చూద్దాం ఒకసారి. లూకస్ వార్త 23వ అధ్యాయం బాగా వినాలి. లూకస్ వార్త 23వ అధ్యాయం 2వ వచనం నుండి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసర్నకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేమింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా, ఆయన నరుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పును. బాగా వినండి, వీళ్ళు లేవనెత్తే పాయింట్స్ ఏమున్నా చూడండి. వీడు ప్రజలను ప్రేరేపించుచున్నారు. మొట్టమొదటిగా వారు లేవనెత్తే పాయింట్ ఏంటి, ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. బాగా వినాలి 2వ వచనం. ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరికి పన్ను ఇవ్వద్దనియు తానే ఒక క్రీస్తు ఒక క్రీస్తునని ఒక రాజుననియు చెప్పగా మేమింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఆ ఒక్క వచనంలో మూడు ప్రధానమైన కేసెస్ మనకు కనబడుతున్నాయి చూడండి. కనబడుతున్నాయి మీకు ఏమైనా, ఏం కనబడట్లేదా, పరిశుద్ధమైన నిద్ర ఏమైనా వస్తుందా, అంటే దేవుని సన్నిధులు ఉన్నారు కదా. బాగా వినండి, మీకు ప్రధానంగా మూడు పాయింట్స్ కనబడాలి. ఆ మూడు పాయింట్స్ ఏంటంటే వారు దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఎవరి మీద, యేసుక్రీస్తు మీద. ఏమేం కేసులు పెడుతున్నారంటే జనాల్ని ప్రేరేపిస్తున్నాడు అన్నారు. ఏం చేస్తున్నారట, జనాల్ని ప్రేరేపిస్తున్నాడు. రెండేంటంటే కైసరికి పన్ను అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో, ప్రభుత్వం ఏ ఏ విషయాల్లో అయితే సీరియస్ అవుద్దో ఆ విషయాలే లేవనెత్తుతున్నారు చూడండి. ధర్మశాస్త్ర ప్రకారం ఇతడు సున్నతి చేయించుకోవద్దని చెబుతున్నాడని పిలాతు ముందుకి గవర్నర్ ముందుకి వెళ్ళి మాట్లాడారనుకోండి, ఏం చెప్తారు వారి తీర్పు, నోరు మూసుకుని ఆతలు పొండి అంటాడు. ఎందుకు, ఇవి మీ మత సంబంధమైన గొడవలు, ఇవి మా దగ్గరికి తీసుకురావద్దు. అయినను ఈ మత సంబంధమైన గొడవల వలన మనిషిని చంపే అధికారం మీకు లేదు, చట్టంలో మాకు కూడా లేదంటారు ఎవరు, రోమా అధికారులు. అందుకే అతన్ని చంపాలంటే ఏం చేయాలంటే వారికి యూనివర్సల్గా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఈయన మీద, ఎవరి మీద, యేసుక్రీస్తు మీద అన్యాయపు తీర్పులు.
చూడండి, మొట్టమొదటిగా ఆయన మీద పెడుతున్న కేసు ఏంటంటే జనాల్ని ప్రేరేపిస్తున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు. రెండు ఏంటంటే తానే రాజునని చెప్పుకుంటున్నాడు. అందులో మరొక పాయింట్ ఏంటంటే దేశానికి పన్ను కట్టొద్దు అంటున్నాడు. ఇంత దారుణంగా చూడండి, ఈ మూడు పాయింట్స్ చాలండి. ఆయన నేరస్తుడు, మరణానికి పాత్రుడు అని రోమా ప్రభుత్వం నిర్ణయించడానికి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, పిలాతు ఇవన్నీ స్టడీ చేశాడు. ఇవన్నీ స్టడీ చేశాడు కనుకే ఇతని యందు ఏ నేరము నాకు కనబడలేదు. ఆయన స్టడీ చేసి ఇతని యందు ఏ నేరం కనబడలేదని ఒక మాటతో లేపేశాడు. మరి మనం కూడా స్టడీ చేస్తే ఆయన యందు నేరం ఉందో లేదో కూడా మనకు కూడా కనిపించాలి. ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన మొదటి నేర ఆరోపణ, ఆయన ఏం చేస్తున్నాడు, నేరం మోపారు ఆయన మీద, జనాల్ని ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. నిజానికి జనాల్ని ప్రేరేపించే దేవుడు మీరు విన్నారు, ఎప్పుడన్నా విన్నారు, ఇది కొంచెం చదివారా? నిజానికి జనాల్ని ప్రేరేపించి ఆల్రెడీ శరసాల్లో ఉన్నాడు ఒకడు, పండక్కి రిలీజ్ అయ్యాడు. బరబ్బా, వాడి మీద పెట్టిన కేసులు ఏంటో తెలుసా, జనాల్ని ప్రేరేపించి, మీరు స్టడీ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత, వాడు జనాల్ని ప్రేరేపించి వాళ్ళు డెకాయిటీలు చేస్తూ, దారిదోపిడీలు చేస్తూ, ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, అధికారుల మీద కూడా తిరగబడి అవసరమైతే వాళ్ళని కూడా కొడతాడు. జనాల్ని ప్రేరేపించి, ఇంకా వాడిని జనాలు ప్రేరేపించిన కాదు, విప్లవాలు సృష్టించి ఎంత ప్రాబ్లం చేస్తా అంటే లాండ్ ఆర్డర్ కూడా బ్రేక్ చేయడంలో వాడు నెంబర్ వన్. ఎవడు? బరబ్బా. అలాంటి కేసు వాడి మీద పడ్డది కనుక తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? లోపల పెట్టారు. ఇలాంటి కేసులు మరలు ఇప్పుడు ఎవరు నిరకిస్తున్నారో తెలుసా, యేసుక్రీస్తుని. అంటే యేసుక్రీస్తుని ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే ఇతను కూడా బరబ్బా లాంటి వ్యక్తి అంటున్నారు. బరబ్బా లాంటి వ్యక్తి, బరబ్బా లాంటి స్వభావం. బరబ్బా ఎలాంటివాడు అంటే కొన్ని గుంపుల్ని, కొన్ని మోకలను సిద్ధం చేసుకుని వాడు మోకలతో ప్రజల మీద, అమాయకుల మీద, అధికారుల మీద దాడులు చేసి వాడు సొంత లాభం కొరకు అవసరమైతే మనుషుల్ని చంపేశాడు. చంపడలేదా? చంపడు. అతని మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి, కొట్లాటల కేసులు ఉన్నాయి. ఎవరి మీద? బరబ్బా మీద. మీరు వీలైతే ఒకసారి యూట్యూబ్లో ఒక మెసేజ్ ఉంటుంది చూడండి, అందరూ బరబ్బాలే అని టైటిల్ అది, వీలైతే ఒకసారి స్టడీ చేయండి దాన్ని. అలాంటి విచిత్రమైన కేసు ఆయన మీద పెట్టి, విచిత్రమైన కేసు ఆయన మీద పెట్టి ఏం చేశారంటే ఇతడు దేశాన్ని ప్రేరేపిస్తూ కొన్ని కొత్త విప్లవాలు లేపుతున్నాడు. జకీర్ నాయక్ని ఎందుకు మన ఇండియా నుంచి పంపించి పారిపోయాడు? మీకు అతని మీద కొన్ని భయంకరమైన కేసులు దేశం కట్టింది. జకీర్ నాయక్ ఎందుకు దేశాన్ని వదిలిపోయాడు? అతని మీద పెట్టిన కేసెస్ ఏంటో తెలుసా, అతడు ప్రజలను ఉగ్రవాదం వైపుకు ప్రేరేపిస్తున్నాడు. దేశానికి, దేశ అధికారులకి అవసరమైతే ప్రాణహాని కలగజేసేలా కొన్ని మోకలను సిద్ధం చేస్తున్న అతని మీద నేరారోపణ జరిగింది కనుక ఆ విషయం ఆయనకు అర్థమై ఇండియాను వదిలి వెళ్ళిపోయాడు. అంటే దేశం సీరియస్గా తీసుకునే కేసెస్ అన్నమాట ఇవి. మీరైనా సరే సరదాగా కడియంలో చిన్న షెల్టర్ ఓపెన్ చేసి పిల్లలందరినీ బాగా ప్రేరేపించి, ఇలా చేయకండి, ప్రేరేపించి ఎవడిని ఎలా చంపేయాలి, కవాతులు ఎలా చేయాలి, ఎవడ గృహాన్ని ఎలా కూల్చేయాలి, ఇలాంటి భయంకరమైన స్టడీలు చేస్తున్నాను అనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా, మరలా రానికంటే అండమానం పంపించేస్తారు మిమ్మల్ని. నిజమేది. అందుకే భయంకరమైన విషయాల్లో ఒక విషయం ఏంటంటే, దేశం సీరియస్ అయ్యే విషయం ఏంటంటే, ప్రజలను ఎవడు ప్రలోభానికి గురి చేయకూడదు. అది భయంకరమైన శిక్షాస్మృతిలోనికి లోనవుతాడు. ప్రజలను ప్రలోభ పెట్టడం మర్డర్తో సమానం చట్టంలో. మీకు ఎలా ఉంటుందని తెలుసు, మర్డర్ చేసినట్టు ఎంత సమానమో, ఆ మర్డర్ చేయడానికి ఎవడైతే వాడిని ప్రలోభ పెట్టి ప్రేరేపించాడో వాడు కూడా అంతే సమానమైన వ్యక్తి అని చట్టం చెప్తుంది. అలాంటి కేసు ఎవరి మీద పెడుతున్నారు తెలుసా, యేసుక్రీస్తు మీద. నిజానికి ఆయన ప్రజలను ప్రేరేపించాడా, స్వస్థపరిచాడా? పిలాత్ అనేసాడు కదని మనం వినేసి ఊరుకోవడం కాదు. ఆయన జీవితంలో జరిగిన కేసు ఏంటో ఒకసారి మనం స్టడీ చేస్తున్నాం. ఎవరి జీవితంలో? యేసుక్రీస్తు వారి మీద ఒక అన్యాయపు కేసుని కట్టి ఆయన్ని శిక్ష విధించి చంపేశారు. ఆ కేసు ఏంటని ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ చేస్తే మనకు కనబడుతుంది ఏంటంటే, ఆయన మీద మోపిన కేసుల్లో మొట్టమొదటి కేసు ఏంటంటే ఆయన జనాలను ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. నిజంగా ఆయన ప్రేరేపించిన చరిత్ర అంతా మనం తవ్వితే ఎక్కడా జనాలను ప్రేరేపించలేదు, కానీ జనాలకి సహాయం చేశాడు ఆయన.
జనాల కొరకు ఆయన అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోతున్నానని వారి ముందు అనేక సార్లు ఆయన ఎలుగెత్తి మాట్లాడాడు. వారి కష్టాలు వారి యొక్క కష్టాలు ఆయన కష్టాలుగా తీసుకున్నాడు. వారి కన్నీళ్లు దురిసి వారి కొరకు ఈయన కన్నీళ్లుగా ఇచ్చాడు. జనాల్ని ఎక్కడ అధికారులకు వ్యతిరేకంగా ఈయన ప్రేరేపించినట్లు ఆయన జీవన శైలిలో మనకి కనిపించదు. ఈ మొట్టమొదటి కేసు అన్యాయపు కేసు, తప్పిది. ఈ కేస్ స్టడీలో మీకు కనిపిస్తుందో లేదో మనం తీక్షణంగా చూడాలి. ఆయన మీద అన్యాయపు తీర్పును తీర్చడానికి అన్యాయపు నేరాన్ని ఒకటి మోపుతున్నారు. ఇక రెండోది ఏంటో తెలుసా? కైసరకు పన్నీయొద్దు అన్నారు. ఎవరికట? కైసరికట పన్నీయొద్దట. యేసుక్రీస్తువు ఎప్పుడైనా కైసరికి గవర్నమెంట్కి పన్ను కట్టొద్దని చెప్పాట? చెప్పలేదు. బాగా వినండి, ఒక విషయం చెప్పిన, 24 అవర్స్లో 24 గంటల్లో ఒక రాత్రిలో, బాగా వినండి, ఒక్క రాత్రిలో, 24 గంటలు కూడా అవసరం లేదు, ఒక రాత్రిలో ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తికి జరగనంత అన్యాయపు తీర్పులు 5 సార్లు తీర్పు తీర్చింది ఎవరికో తెలుసా? యేసుక్రీస్తుకే. చట్టం ఎప్పటికొచ్చి జరగలేదు, బహుశా జరగదేమో కూడా. అన్ని తీర్పులు ఒక్కరోజు రాత్రులు అన్ని తీర్పులు ఎవరికి జరగల, జరగకూడా. ఎన్నో వాయిదాలు వేస్తారు, మళ్ళా జిల్లా కోర్టు నుండి హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఎంతో కాలం పడుతుంది. కానీ విషయం ఏంటో తెలుసా? కింద సెషన్స్ కోర్టు దగ్గర నుంచి, జిల్లా కోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర అన్ని కోర్టులు ఒకేసారి తీరిపోయి ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అంటే వీళ్ళకి ఎంత ఎంత కక్ష చూడండి. దీనికి ఎట్లయినా సరే ఈ నైటే లాస్ట్ నైట్ అయిపోవాలి. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఎంత దారుణం అండి. నెక్స్ట్ ఆయన మీద పెడుతున్న కేసు ఏంటో తెలుసా? వీడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు అన్నారు. గవర్నమెంట్కి ఏం కట్టొద్దట? పన్ను కట్టొద్దు అంటున్నారు. పన్ను కట్టొద్దని అని యేసుక్రీస్తు వారు చెప్పాడని అధికారుల ముందు చెప్పడానికి ముందే పన్నాగం ప్రిపేర్ చేసిన. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ప్రధాన యాజకుని యొక్క ప్రాంగణంలో జరుగుతుంది. ఇదంతా ఏది 23 అధ్యాయంలో జరుగుతుంది కాదు. ఈ ప్లానింగ్ అంతా ఏమేమి పాయింట్స్ చెప్పాలో, ఏమేమి నేరాలు మోపాలో ఎక్కడ జరిగి ఉండాలి? ఆ ప్రధాన యాజకుని గృహం దగ్గర, లేదా ప్రధాన యాజకుని యొక్క సమూహంలో, అతని యొక్క సముఖంలో జరిగి ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి బహిరంగంగా నేరారోపణ చేసి కేసులకు సిద్ధం చేసేస్తున్నారు. పన్ను కట్టొద్దు అని. ఆయన ఒకరోజు ఆయన దగ్గరికి కొంతమంది జనాలు వచ్చారు. ఎవరు వీళ్ళే? ఈ పెద్ద మనుషులు వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. ఇదే లూకా సువార్త 23 అధ్యాయమా, పన్ను విషయం. కైసరికి మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23 అధ్యాయం, 22 అధ్యాయం. మత్తయి సువార్త 22 అధ్యాయం 17 వచనం నుండి ఇంకా బాగా మనకు అర్థం కావాలంటే 15 వచనం నుండి చూద్దాం. 15:15. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయన సిక్కుపరచవలనని ఆలోచన చేయించు, బోధకుడా నువ్వు సత్యవంతుడవయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవెవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటం లేనివాడవనియు మేము ఎరుగుదుము. మీకు అర్థమవుతుందో లేదో, యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు? పొగిడేస్తున్నారు చూడండి. వాళ్ళు అడిగి పాయింట్లో ఆయన నిరికించడానికి ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. ఏమేం పాయింట్స్లో పొగుడుతున్నారు చూడండి. ఏమంటారు తెలుసా? నువ్వు మోమాటం లేనివాడు అనియు, ఎవ్వణ్ణి లక్ష్య పెట్టవనియు. ఎవ్వణ్ణి లక్ష్య పెట్టవని ఆ మాట ఎందుకు ఉపయోగిస్తున్నారు? మోమాటం లేని వ్యక్తి అని ఎందుకు ఆ మాట ఉపయోగిస్తున్నారు తెలుసా? నెక్స్ట్ అడిగే పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ను కూడా నువ్వు లెక్క చేయవు, నీకు అంత అంత క్యాపబిలిటీ ఉంది అని రెచ్చగొడుతున్నారు చూడండి. మనల్ని ఎవడన్నా పొగిడేసాడు అనుకుంటే ఇంకా మనకు తలా తోక లేకుండా మాట్లాడేస్తాం మనం. అవునా, మనకున్న బలహీనత అది. అన్ను వేటన్నా, అసలు నువ్వేటన్నా, నీకేంటి, నువ్వు ఎవరు దొరుకుతావు, నువ్వు ఎవరు మొహపాటం పడుతుంది, నువ్వు ఎవరిని లెక్క చేయవన్నా అనగానే మనం అంటాం ఎస్ ఐఎమ్, ఐ డోంట్ కేర్ ఎనీబడి అంటాం. నేను ఎవరిని లెక్క చేయను, నేను ఎవరిని పట్టించుకున్నాను, ఎవడన్నా భయం లేదు. ఒక విషయం చెప్పని ఎవడెవడికి భయం ఉండదు, అది మర్చిపోయి మాట్లాడతారు చాలామంది. నేను ఎవరిని పట్టి అంటే అడిగి లోన ఏదో ఉంటుంది పాపం గిలి, ఆ గిలి ప్రదర్శన చేసుకోవడానికి అది అంటుంటారు అన్నమాట. నేను ఎవరిని లెక్క చేయను, నేను ఎవరిని పట్టించుకోను. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఐజక్ మాస్టర్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఐజక్ మాస్టర్ నాకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను అంటాను అనమాట, నేను ఎవరిని పట్టించుకోను అని. అంటే నేను సొరకే ఎవరికి వేస్తున్నాను? ఐజక్ గారికి వేస్తున్నాను అనమాట. నిజానికి ఎక్కడ చెప్పినా ఆ డైలాగ్ ఆయన కూడా చెప్పొచ్చు,
నేనేమన్నా పట్టించుకున్నాను ఆయన కూడా అంటాడు, ఏ అండా నేను అన్నప్పుడు ఆయన అన్నాను ఆయనకు అధికారం లేదు అంటాడు. ఎవడెవడిని పట్టించుకోడు. కానీ విషయం ఏంటంటే గుర్తించండి, యేసుక్రీస్తు వారిని పొగుడుతున్నారు. మనిషికున్న బలహీనతలో ఒక బలహీనత ఏంటో చెప్పిన, ఎవడు నేను ఎక్కువ పొగిడేసాం అనుకోండి, ఆ టైంలో ఆడు ఏం మాట్లాడతాడు ఆడికే తెలియదు. అదే ఎప్పుడో ప్రసంగిలో చెప్పేశాడు, ప్రసంగి గారు చెప్పారు ఏమని, ఒక వ్యక్తి ఎలా అంటాడో తెలియాలంటే వాడిని బాగా పొగిడేయండి అన్నట్టు. వాడిని బాగా పొగిడేసామనుకోండి ఒరిజినల్ బయటకు వచ్చేస్తుందట. నిజమే, అది ఎప్పుడో సులభమని చెప్పాడు. ఎండినట అగ్ని చేత పరీక్షించొచ్చట, మనిషినట పొగడొత్తుల చేత పరీక్షించొచ్చట. అందుకే ఎవడు పొంగినా ఎవడు పొగిడినా పొంగిపోకని తెలిసిపోతారు. ఓకే బ్రదర్, దాన్నే ఉందని మీరు ట్రాక్ మార్చేయాలంటే ఎందుకు తెలిసిపోదు అసలు విషయం. కనుక ఎవడు పొగిడినా పొగిడించుకోకండి. యేసుక్రీస్తు వారు చెప్పిన సూత్రాల్లో అదొక సూత్రం. యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు తెలిసి వచ్చి, నువ్వు చాలా గొప్పవాడు, ఎవరిని లెక్క చేయవు, ఎవరిని కేర్ చేయవు, అసలు నీకు మొహమాటమే లేదంటే నువ్వు మాట్లాడే ముందు ఎవరేమనుకున్నా అనవసరం నాకని డేరుగా మాట్లాడేస్తావు అని అప్పుడు ఆ డైలాగ్స్ కొట్టి ఇప్పుడు అంటున్నాను. కైసరికి నీకేం దోస్తుంది, కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా, మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. చూసారా, బాగా పొగిడేసి చెప్తున్నారు. ఎప్పుడు, కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా. ఇదే సీన్లో మనం ఉన్నాం అనుకోండి, కైసరి ఎవడో అని అడుగుతాం. ఎందుకు అప్పుడు పొగిడేశారు కదా మనల్ని, అప్పటికే పొగిడేశారు. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, మొహమాటం లేనివాడు, డేరుగా సమాధానం చెబుతావు కనుక ఈ ఆధ్యాత్మిక తీవ్రతలో నేను అడుగుతున్న మంచి బోధకుడు అని, కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా అని. మనమైతే ఏమంటామంటే అది అన్యాయం, అక్రమం, ప్రకృతి అందరికీ దేవుడు ఇచ్చాడు, మనుషులు పంచుకుని మనం ట్యాక్స్ కట్టడం ఏంటి, పెద్ద ప్రసంగం చేసేద్దాం అక్కడ, వెంటనే నెక్స్ట్ డే తీసుకెళ్ళి జైలు వేసేద్దరు మనల్ని. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా, మీకేం తోస్తుందని నన్ను అడిగారు కదా, అసలు మీకు ఒక విషయం అర్థమవుతుందా అని ఆయన అడిగాడు. ఏమన్నా తెలుసా, కాయిన్ ఉందా మీ దగ్గర అని అడిగాడు. కాయిన్ తీసుకొచ్చారు, కాయిన్ చూశాడు. ఈ కాయిన్ మీద ఉన్న సింబల్ ఎవరిది అని అడిగాడు. గుడ్డెద్దులు శీలో పడ్డట్టు చెప్పారు ఎవరు, వాళ్ళు మీరు వెళ్ళండి. వాళ్ళు ఏం చెప్పారంటే, కైసరిది అన్నారు. ఓకే, ఈ కాయిన్ కైసరు కదా, ఇది మీద సంతకం ఉందే, ఆ సంతకం ఎవరిది అని అడిగాడు. కాయిన్ సెల్లుబాటు అవ్వాలంటే గవర్నర్ అధికారుల సంతకం కూడా ఉండాలి. ఈ సంతకం ఎవరిది అని అడిగితే, ఇది కూడా కైసరిదే అన్నారు. కదా, మీకు విషయం చెప్పనా, ఇప్పుడు నాకు తోసిందే కాదు ఒక స్థిరమైన మాట మీకు చెప్తున్నాను. కైసరు తన కాయిన్స్ చేసుకున్నాడు, కైసరివి కైసరికి ఇచ్చేయండి, ఎందుకు అది కైసరి ఇమేజ్తో కైసరి యొక్క సిగ్నేచర్తో చేయబడినవి కనుక ఆయన దానికి ఇచ్చేయండి. మీకు విషయం చెప్పిన, దేవుని ఇమేజ్ కూడా ఉంది కాయిన్ మీద, కైసరి ఇమేజ్ ఉంది, దేవునికి కూడా ఒక ఇమేజ్ ఉంది. దేవుని ఇమేజ్ ఎవరి మీద ఉంది, నీ మీద ఉంది. కనుక నువ్వేం చేస్తావు తెలుసా, కైసరువి కైసరివి, దేవుని దేవునివి, దేవునివి ఏవి, నువ్వే క్వశ్చన్ అడుగుతున్న నువ్వే, నువ్వు వచ్చే దేవుని కొరకు అన్నాడు. మైండ్ బ్లాక్ అయిపోయింది ఎవరికి, వాళ్ళకి. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఈయన ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు చూడండి. కైసరికి పన్నించడు న్యాయమా అని అడిగితే, కైసరువి కైసరికి ఇచ్చేయండి, అవి కాయిన్సా లేదా పదార్థాలా లేకపోతే భూములా, ఆయన అడుగుతున్నవేవా, ఆయన ఏవడితే, ఎందుకంటే ఆయన కష్టం ఆయన ఆలోచన నుంచి వచ్చినవి కనుక, గవర్నమెంట్కి సంబంధించిన కనుక ఆయన ఇచ్చేసండి, అవేం అడ్డు చేయొద్దు. అయితే దేవుడు కొన్ని ఇచ్చాడు, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు, నీకంటూ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు, అవన్నీ ఆయనకిచ్చే వస్తువులు కైసరికి ఇచ్చే, నువ్వు ఆయన కొరకు వచ్చే. మనకు నేరారోపణలో రెండవ నేరారోపణ ఏంటంటే, కైసరికి పన్ను వద్దని చెప్పాడని చెబుతున్నారు. నేరం ఎవరు ఎదుట, పిలాతు ఎదుట. చక్రవర్తికి లేదా గవర్నమెంట్కి పన్ను ఇవ్వొద్దని చెబుతున్నాడని చెప్పారు. నిజానికి ఆయన ఎక్కడ పన్ను ఇవ్వొద్దని చెప్పలేదు. ఒకరోజు పేతుర్ని పన్ను కట్టడానికి ఏం చేస్తాడు, చేపట వస్తాయా, సెకీలు ఒకటి తీసుకొస్తుంది, అది నీకు నాకు కలిపి కట్టే అన్నాడు. చూసారా, ఆయన ఎక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడ చేయలేదు. అసలు గవర్నమెంట్ని కుప్పగూల్చాలన్న ప్రయత్నాలు కూడా చేయలేదు. అలాంటి పన్నాగాలు ఆయనకి లేవు. ఈ మధ్య కొంతమంది సేవకులు తయారయ్యి ఆ గవర్నమెంట్ పడగొట్టేద్దాం,
ఈ గవర్నమెంట్ పడగొట్టేద్దాం, వీడిని ఎక్కించేద్దాం, ఆడిని ఎక్కించేద్దాం, ఇవన్నీ గజకరణ గోకరణలు ఇవన్నీ. వీళ్ళకి అసలు మరి బైబిల్ చదువుతారు ఏంటో నాకు అర్థం కదండి. అసలు యేసుక్రీస్తు వారిని చూస్తూ మనం చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడ అయినా చేయలేదు. ఆయన మీద ఆ నేరం పెట్టడానికి వీలు లేదు. మొదటి నేరం ఏంటి? జనాల్ని ఆ వ్యక్తి ప్రేరేపిస్తున్నాడు. రెండవ నేరం ఏమోపారు ఆయన మీద? కైసరికి పన్ను కట్టొద్దు అంటున్నాడు. ఇక మూడో నేరం, ఇది బహుభయంకరమైంది, ఏంటో చెప్పనా? నేనే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు అన్నారు. ఏంటట? నేనే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు అన్నారు. నేనే ఒక రాజుని, నేనే ఒక పాలకుడిని. కైసర్ రాజుగా ఉండగా, రోమా ప్రభుత్వంలో రాజులు ఉండగా నేనే ఒక రాజునని చెప్పుకుంటున్నాడంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యము. అందుకే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యము గనకే రోమా చక్రవర్తులకి లేదా రోమా గవర్నర్స్కి వారు గుర్తున్నది ఏంటో తెలుసా? వారు అర్థమైంది ఏంటో తెలుసా? పాయింట్స్ అన్ని పక్కన పెట్టి పిలాత్తు నేరుగా అడిగింది ఏంటో చెప్పనా? నువ్వు రాజువా అని అడిగాడు. చూసారా మూడో కేసు ఎంత తీవ్రత కలిగిందో? ఆయన మీద భయంకరమైన కేసులు ఏంటంటే అవి మరణానికి తగిన కేసులు. అవి దేశాన్ని పాడు చేసిన, దేశానికి పన్ను కట్టొద్దని, ఆర్థిక మాన్యంలోనికి దేశాన్ని నెట్టేయాలన్నా. ఇంకొక విషయం ఏంటి తెలుసా? నేనే రాజని ఒక కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన, ఒక ప్రత్యేకమైన ప్రభుత్వాన్ని పక్కన ఫామ్ చేసిన వాడిని ఏం చేస్తారు తెలుసా? చంపేస్తారు. అలా చంపేయడానికి మూడు కేసులు ఆయన మీద పెట్టి తీసుకెళ్ళి నిలబెట్టారు. అప్పుడు ఫిలాత్ మాట్లాడుతున్నాడు. 23వ అధ్యాయం లూకా సువార్త ముగించుకుందా. 23వ అధ్యాయం 3వ వచనం నుండి, పిలాతు నువ్వు యూదుల రాజువా? ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? నువ్వు యూదుల రాజువా అని అడుగగా నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. బాగా వినండి, నువ్వు రాజువా అని అడిగినప్పుడు ఈ నేరారోపణలో మీకు ఒక సందర్భం గుర్తుందో లేదో? ఒకరోజు జనాలందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం చేయాలనుకుంటారు? ఆయన్ని రాజుగా చేయాలనుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఆయన ఏకాంతముగా పోయి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఏకాంతముగా పోయి ప్రార్థన చేస్తాడు. అంటే లౌకికమైన అధికారాలు ఆయనకి ఇచ్చినా వద్దన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులు లౌకికమైన అధికారాల కొరకు పాకులాడుతున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన రాజుగా చేస్తానన్న వద్దని పరారైపోయాడు. కానీ వీరు మోపుతున్న నేరం ఏంటి? నేను రాజునని చెప్పుకుంటున్నాడు అన్నారు. నిజానికి ఈ కేసులన్నీ ఆయన జీవితంలో ఎక్కడైనా సెట్ అవుతున్నాయంటే ఎక్కడా సెట్ అవట్లా. పిలాతు స్టడీ చేశాడు. వీరి మీద మోపిన నేరాల్లో ఏదైనా ఉందా అని స్టడీ చేసినప్పుడు బయటకు వచ్చి వారికి చెబుతున్నాడు, మీరు మోపిన నేరాల్లో ఒక్క నేరము కూడా నాకు కనిపించలేదు. సుమారు ఎన్నిసార్లు తీర్పు తీర్చలేదు తెలుసా పిలాతు? 3 సార్లు. 3 సార్లు తీర్పు తీర్చినప్పుడు 3 సార్లు పిలాతుకు వచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పనా? ఇతను ఎందు ఏ నేరము లేదు. 3 సార్లు తీర్పు తీర్చిన ఈ అధికారికి అర్థమైంది ఏంటో తెలుసా? ఇతను ఎందు ఏ నేరము కనబడలేదు. మరి ఏ నేరము కనబడలేనప్పుడు ఎందుకు చంపడానికి అప్పగించో? నీకు అర్థమైందా? ఏ నేరము లేనప్పుడు ఎందుకు చంపడానికి అప్పగించో? అధికారులకు ఉండే పిచ్చి ఎలా ఉంటుంది తెలుసా? ప్రజల యొక్క మన్నను కోరుకోవడానికి అవసరమైతే ఎంత నేరమైనా చేయడానికి వెనకాడరు. బాగా గుర్తించండి, ఈ మధ్యకాలంలో ఆవిడ మంచిదే బాగా మారిపోయింది అనుకున్నాను నేను. వాణి, ఏ వాణి? అది వద్దులేండి, ఆ పదం వద్దు, ఆవిడకి సరిపోదు ఆ పదానికి. ఆ వాణి చూడండి, మీకు అర్థమైందో లేదు, బాగానే మారింది, చక్కగా టెస్టిమనీ చెబుతుంది, చక్కగా ప్రసంగాలు చెబుతుంది. నాకు ఎక్కడో డౌట్ కొట్టేదండి, ఇంతకుముందు అంతకుముందే కొట్టేది నాకు. ఈ మనిషి బాగా బట్టి బట్టి వచ్చి చెబుతుంది బాగుంది అంటే, కొంతమంది చెప్పేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి మీకు అది చెప్పకూడదు, చెప్తాను ఎప్పుడైనా, ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు. కొన్ని ఉంటాయి. ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నప్పుడు అసలు వాడి ఉద్దేశం ఏంటి, వాడు ఏ లాభం కొరకు చెబుతున్నాడు, అసలు ఏంటి ఈ పాయింట్స్లో మనం వాడిని జడ్జి చేసామనుకోండి తెలిసిపోతాడు వాడు, ఖచ్చితంగా తెలిసిపోతాడు.
ఒకడు ప్రసంగం చేస్తున్నప్పుడు అసలు వీడి ఉద్దేశం ఏంటో మనం కొలిస్తే అర్థమైపోతాడు. ఆ మనుషులో నాకు నమ్మలేంది ఏంటంటే ఆ వాణిలో సినిమా డైలాగ్లు ఎలా చెప్తుందో అలా చెప్పేది చక్కగా బట్టి బట్టి వచ్చి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కించుకొని సినిమా డైలాగ్స్ ఎలా ఉంటాయి చెప్పినా కొంచెం ప్రెజర్ చేసి మాట్లాడే మాటలు ఉంటాయి బాగా గుచ్చుకుంటే చూసారా ఆ మాటలు ఆ ప్రెజర్ చేసి మాట్లాడినట్టు కొన్ని సాక్ష్యాలు కన్నీటి సంబంధమైన మాటలు మాట్లాడినట్టు ముఖం కొంచెం డల్లగా పెట్టి అప్పుడప్పుడు అనిపించింది ఆవిడ ఇంకా ఈవిడికి ఇంకా నటన పోలేదని. నిజంగానే ఈ మధ్య నటన బయటకు వచ్చింది. ఏమని తెలుసా, ఈవిడికి ఎందుకండి అసలు చంద్రబాబునాడుతో జట, ఈవిడికి ఎందుకు ఢిల్లీ పోయి ఎవరిని తిడుతుంది, మోడీ గారిని తిడుతుంది. ఢిల్లీ పోయి మోడీ గారిని తిడుతూ ఆవిడ ఎలా మాట్లాడదో తెలుసు, ఎంత దారుణంగా మీరు ఆవిడ వీడియోలు చూడండి ఎంత దారుణంగా అంటే చూసారా, కనీసం ఇంకా ఎలా అన్నాలో ఇంకా తెలియక అంటున్నాను, తాగేసిన ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతుంది దారుణంగా. బయట ఏమో ఈవిడ క్రైస్తవురాలని చెప్పుకుంటుంది, ఇక్కడికి వచ్చి ఇలా చేస్తుంది. ఎందుకు ఈవిడ చేస్తుందంటే డైరెక్టే చెప్పచ్చు ప్యాకేజీ కొరకు. ఈ అధికారులకి సెలబ్రిటీలకు ఉండేది ఎంత దరిద్రం అంటే వారికి కావాల్సిన లాభాల కొరకు అవసరమైతే క్రీస్తుని కూడా అమ్మేస్తారు. ఆ తల్లి కూడా ఉంది ఎవరు, తమిళనాడులో, ఆవిడ పేరు నగ్మ. ఆవిడ కూడా ఏం చేస్తుంది ఈ మధ్య, ఆవిడ నాతో ప్రసారం చేస్తుంది. చూసారా, వీళ్ళకు అంతవరకు క్రీస్తుని ఆవిడ వాడుకున్నారు, సడన్గా రాజకీయం యొక్క రంగు తగ్గేసరికి మరలా ఏమైపోతున్నారు, అవసరమైతే క్రీస్తుని కూడా పక్కకు తోసేసి నిలువుగా పెట్టేసుకుంటున్నారు. ఏంటవి, మరి నువ్వు క్రీస్తుని నమ్ముకున్న బిడ్డవని చెప్పో, పైకి ఎత్తేసుకుంటున్నారు. ఏంటవి ఉంటాయి కదా అవన్నీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అధికారం కొరకు. ఏ గడ్డి తినమన్నా తింటారు. ఇప్పుడు క్రైస్తవ అధికారులు మనకు సీఎంలు అయిపోవాలని ఓ కళ్ళగానేస్తున్నాం మనం అంతా. మరి ఆయన చేస్తున్న పని ఏంటి, మీరు కొన్ని విషయాలు గమనించండి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు, అక్కడికి వెళ్ళి పూజ చేయించుకుంటాడు, అక్కడికి వెళ్ళి ములిగేస్తాడు, ఇక్కడికి వచ్చి బాప్తీసం తీసుకుంటాడు. ఏంటి ఏం చేసేది అంటే, అధికారం కొరకు ఏ గడ్డ అయినా తినేస్తారా? అధికారులకు ఉండే దరిద్రం అది. పిలాతుకు కూడా అర్థమైంది అంటే చెప్పనా, పిలాతుకు కూడా అర్థమైంది అంటే చెప్పనా, ప్రజల మన్నను నేను పోగొట్టుకోకూడదంటే అవసరమైతే వాళ్ళ కోరుకున్నదే నేను చెయ్యాలి. వాళ్ళ కోరుకున్నది ఏంటో తెలుసా, ఈ నిర్దోషిని చంపేమని. చూసారా, చట్టం వెనక నీడలా కనబడుతున్నాడు ఎవరు, పిలాతు. చట్టం యొక్క అన్యాయపు నీడలా కనబడుతున్నాడు పిలాతు. అందుకే ఏం చేస్తున్నాడు, కొట్టడానికి అప్పగించి విడుదల చేసేస్తా అన్నాడు. కానీ ప్రజలు ఏమన్నారట, సిలువ వేయమనగానే వారి కేకలే గెలిచాను. అప్పుడు ఏం చేసాడు, వచ్చాట చేతులు కడిగేసుకున్నాడట. చేతులతో రాసిన చట్టం పక్కకు వచ్చి చేతులు కడిగేసుకుంటే పోతుందా, ఎంత అమాయకపు పని చేస్తున్నాడు పిలాతు. చేతులతో శాసనాలు చేసేస్తారు, పక్కకు వచ్చి మాత్రం ఏం కడిగేసుకుంటున్నారు, చేతులు కడిగేసుకుంటున్నారు. అయినా ఒక అధికారి సమక్షంలో నువ్వు బహిరంగంగా ఈ వ్యక్తిని చంపొద్దని చెప్పకపోయినా నువ్వు ఇండైరెక్ట్గా సమ్మతిస్తున్నావు. అది ఈ నేరాలలో పాలు భాగస్థుడు అయింది కూడా ఎవరో తెలుసా, పిలాతు. ఎన్నిసార్లు ఆయనకు రుజువుపరచబడిందండి, తన భార్య కూడా చెప్పింది ఏమని, ఈ వ్యక్తి నీతిమంతుడిని. తన భార్య చెప్పింది, తనకు మూడు తీర్పులు చెప్పాయి, ఆయన జీవన శైలి చెప్పింది. ఇన్ని చెప్పినా ఆయన నీతిమంతుడి కొరకు ఎందుకు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేకపోయినా, ఎందుకు ఈయన దగ్గర ఆ శిక్ష జరగకూడదని అడ్డగించలేకపోయాడు. అధికార పిచ్చి కొరకు జన అధికారులు ఏదైనా చేస్తారు. ఏదున్నా పర్వాలేదు కానీ, ఏదున్నా కొంచెం పర్వాలేదేమో కానివ్వండి, ఫేమ్ కోరుకునే వాళ్ళు చాలా డేంజరస్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొంచెం అడ్డు ఇటుగా ఎలా ఉన్నా కొంచెం మనం చెప్తే కొంచెం మార్చుకుంటారేమో కానీ, ఫేమ్, ఎవడైతే ఫాలోయింగ్ కోరుకుంటున్నారో వీళ్ళు చాలా డేంజరస్ ఫీలర్స్ అండి. వీళ్ళు ఎప్పటికైనా ఎంత క్రూరానికైనా ఒడిగడతారు. ఈ దరిద్రం బాగా ఎక్కువ ఎవరిలో ఉంటుందో తెలుసా, సేవకుల్లో ఎక్కువ ఉంటుంది. నేను చూశాను అది. వాళ్ళు ఎలా ఉంటుందో తెలిసి ముందు ఎంకరేజ్ చేస్తారు, బాగా చెప్తాడు బాగా చెప్పని, బాగా చెప్పేస్తున్నాడు అనుకోండి మీకు అర్థమైంది, బాగా చెప్పని ఎంకరేజ్ చేస్తారు, బాగా చెప్పేస్తున్నాడు అనుకోండి ఇంకా బాగా. తర్వాత ఏం చేస్తారు తెలుసా, వీడిని బాగా చెప్తున్నాడు నేను కనబడకుండా చేయాలనుకుంటాను. నేను చూశాను అక్కడ పెద్ద పెద్ద స్పీకర్లని, నేను అబ్జర్వ్ చేశాను అట్టి వారిని, వాళ్ళ అవకాశం ఎవరండి. నేను చాలా దగ్గర స్టడీ చేశాను, అందుకే ఈ మధ్య నాకు అర్థమైంది ఏంటంటే అసలు వీళ్ళతో కొంచెం తిరగకపోవడం మంచిది అని. నిజమే, వాళ్ళ అవకాశాలు ఎవరు, వాళ్ళు ఎంత కుట్రలు మన అందరిని కాదండో అనేది కొందరిని అందరు. మళ్ళీ మీరు ఎవరెవరికి అప్లై చేసేకండి, ఈ లుకాటోలో ఉన్నవారు ఎవరిని కాదు, మీరు మళ్ళీ ఇది ఒకటి లా పాయింట్.
మీకు ఈ లోకోటోలు ఉన్నవారిని ఎవరు కాదు, మన సహోదరులను ఎవరిని కాదు. మరలా మీరు ఎవరికో కలిపేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు లేనిపోని గొడవలు. నేను చెప్పి తూర్పుగోదావరి కాదు, గొడవ లేకుండా ఉంటుంది. తూర్పుగోదావరి కాదు, నేను చూశాను కొంత పెద్ద పెద్ద స్పీకర్లని. ఆ పెద్ద పెద్ద స్పీకర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అవకాశాలు ఎవరు, వీళ్ళు ఇచ్చినట్టుగానే కనబడతారు కానీ ఎవరు. అందుకే సేవకుల్లో చాలా కుట్రలు ఉంటాయి. ఈ దరిద్రం ఏంటంటే ఫేమ్, ప్రజల దగ్గర ఫేమ్ కోరుకుంటారు. ఇది చెప్పకూడదు, నేను కొంచెం ఓపెన్గా చెప్తున్నాను. ఒకరోజు నేను ఒక వ్యక్తి ముందు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం మొదటి వర్తమానం చెప్పాను. విషయం ఏంటి చెప్పినా ఆయనే చెప్పమన్నాడు మొదటి వర్తమానం. ఆ మొదటి వర్తమానం బాగా వచ్చిన తర్వాత ఆయన ముఖం వికారం అయిపోయింది, నాకు అర్థం అవ్వలేదు. ఎందుకు ఈయన ముఖం ఎంత వికారం అయిపోయిందంటే తర్వాత నాకు అర్థమైంది, కొంచెం ఆయనకన్నా మనం బాగా చెప్పి తప్పు చేసామన్నమాట అని. జనాలు కూడా ఎలాంటి వాళ్ళు చెప్పినా, ఇప్పుడు మెయిన్ స్పీకర్ ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్ పొగడకండి, వాడికి చాలా వైర్లు కలిపోతాయి. మీకు అర్థం కాని తింటే తినంగా ఫస్ట్ స్పీకర్ దగ్గరకు వస్తారు. మొదటి స్పీకర్ ఉంటారా, చాలా మంది చూస్తే తప్పదే. ఇప్పుడు ఆయన మెయిన్ స్పీకరు, ఆయన పట్టించుకోండి, ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడేవారండి. ఎలా ఉంటుంది ఆయనకి మెయిన్ స్పీకర్కి? ఇంకెప్పుడు వీడికి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటాడు అనమాట. అలా అన్యాయాలు జరుగుతాయి, అలాంటి జరిగాయి, నాకు జరిగాయి, అందుకే చెబుతున్నా. కాబట్టి ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటో చూడండి, ఎందుకు పిలాతీను దరిద్రంగా వ్యవహరించాడంటే ఒకే ఒక కారణం, అతడు ప్రజల దగ్గర నుండి ఆ మన్నన పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. ఎందుకు ప్రజల దగ్గర మన్నన పోగొట్టుకూడదు అంటే, ప్రజలు వ్యతిరేకించారనుకోండి, బాగా గుర్తించండి, ప్రజల దగ్గర నుంచి ఒక లెటర్ వెళ్ళిందనుకోండి, ఇతడు మాకు సరైన గవర్నర్ కాదు అని ఒక లెటర్ పెడితే పైనుంచి క్యాబినెట్ దగ్గర నుంచి పైనుండి రామ ప్రభుత్వం దగ్గర నుండి వెంటనే తనకి ఒక పోస్ట్ వస్తుంది, ఇక నువ్వు ఆ పోస్ట్లో లేవు అని తీసిపడేస్తారనమాట. అంటే ప్రజలు వ్యతిరేకించారనుకోండి, ఇప్పటికీ ట్రెండ్ నడుస్తుంది, ఎప్పటికీ నడుస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రజలు కంప్లైంట్స్ చేయడం మొదలు పెట్టారనుకోండి, వాడు పోస్ట్ ఎగిరిపోతుంది తెలుసా, నిజంగా ఎగిరిపోతుంది. అందుకే ప్రజలకు వ్యతిరేకం అవరు ఎవరు, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైనా తెలిసేది, గవర్నమెంట్ అధికారులు ఎవరికైనా తెలిసేది. అందుకే ప్రజలకు వ్యతిరేకం అవ్వకుండా చూసుకుంటారు, ఇప్పటికప్పుడు సేఫ్ జోన్లో గేమ్ ఆడుతుంటారు అన్నమాట అంతా. వీడు కూడా అదే చేస్తున్నాడు. వాడికి అర్థమైంది, తన భార్య ద్వారా దేవుడు చెప్పించాడు, తనకి మూడు తీర్పుల ద్వారా దేవుడు చెప్పించాడు, అయినా వీడు తీర్చిన తీర్పు ఏంటో తెలుసా, సిలువు వేయడానికి మీకు నచ్చినట్టు చేసుకుంటే చేతులు కడిగేసుకుంటే పక్క పోయి. కానీ ఈ నేరంలో ఖచ్చితంగా ఇతడు పాలు భాగస్థుడయ్యాడు. మరొక వచనం చూద్దాం, మరొక మంచి వచనం, అదే లూకా సువార్త 23వ అధ్యాయం. అదే లూకా సువార్త ముగించుకుందాం, 23వ అధ్యాయం 8వ వచనం. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను, ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను, ఆయనకి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకుడును శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపి. ఈ హేరోదేవుడు, ఈ హేరోదట ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఎప్పటి నుండో గత కాలం నుండి. నాకు తెలిసి ఈ హేరోదు 14 అధ్యాయంలో ఉన్న హేరోదు ఒక్కటేనే నేను అనుకుంటున్నాను, ఒకవేళ కాకపోతే నాకు చెప్పండి తర్వాత. ఆ హేరోదు ఈ హేరోదు ఒక్కడే, ఎందుకంటే ఆ హేరోదు 14 అధ్యాయంలో కనబడుతున్న ఆ హేరోదు ఈ హేరోదు ఒక్కడని ఎందుకు అనుకుంటున్నావు అంటే, వాడు బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేసినప్పుడు ఒక భయంకరమైన మాట మాట్లాడాడు 14వ అధ్యాయంలో. ఏంటి ఒకసారి చూడండి, 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ సమయమందు సతుర్థాధిపతి అయిన హేరోదు మత్తేసువార్త ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. హేరోదుకున్న నిరీక్షణ ఏంటో తెలుసా, వాడికి ఎక్కడో భయం ఉందండి, ఏంటి ఒక నీతిమంతుని అన్యాయముగా చంపేశాను. మహాద్భుతాలు జరుగుతున్నాయని ప్రజలందరూ చెప్తున్నారంటే ఎవరికి, హేరోదుకి. ఎప్పుడైతే హేరోదుకి చెప్తున్నాడో, హేరోదు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే,
నేను తలగొట్టించేనే బాప్తిస్మ ఇచ్చి యోహాను, అతడే మరలా మృతుల్లోండు లేచిపోయి ఈ యేసుగా కనబడుతున్నాడు, ఈ క్రీస్తుగా శలమాన్ అవుతూ మహా అద్భుత కార్యాలు చేస్తున్నాడని ఎక్కడో వాడికి భయం. తప్పు చేసినట్టుకు ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, నా కోసమే మాట్లాడేసుకుంటున్నారు అనుకుంటాడు. నిజమే, మీరు ఎప్పుడైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు చేసినప్పుడు అక్కడ నిలబడ్డప్పుడు మీరు గుంపుగా చూసి అడుగు లుక్ వేసి మీరు మామూలుగా మీ మాటలు మీరు మాట్లాడుకోండి, అడిగి జ్వరం వచ్చేది అక్కడ, అడొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు మనకి మనుషుల యొక్క సైకాలజీ. వీడు కూడా ఏం చేస్తున్నాడు చూడండి, వాడికి ఒక గిలుండిపోయిన అన్యాయంగా ఒక నీతిమంతుడిని నేను చంపేశాను, ఆ గిలిలో ఒక నిరీక్షణ, యేసుక్రీస్తుని ఎట్లా అయినా నేను చూడాలి, ఏదో ఒక అద్భుత కార్యమైన ద్వారా నేను కల్లారా చూసి నిర్ణయించుకోవాలి అని. అయితే అతని యొక్క మనసు ఎరిగి యేసుక్రీస్తు వారాయి, అసలు కనీసం ఒక అద్భుత కార్యం కూడా చేయడం కాదు కదా, అతడి మాట కూడా సరిగ్గా వినలేదట. ఒక అద్భుత కార్యం కూడా అతను ఎదుటి చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు చెప్పిన, ఆయన అద్భుతాలు ఎవరి ఎడలు చేస్తారు, ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారి ఎడలు చేస్తాడు ఆయన ఎప్పటికీ. చాలామంది స్వస్థతలు లేవంటున్నారు, నిజమే మనుషుల వల్ల స్వస్థతలు ఉండవు కానీ దేవుని వల్ల ఉంటాయి. ఈ క్లారిటీ ఉంచుకోండి, ఎప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు, మీరు నమ్మకపోతే చేయడు. నమ్మిన వారికి మహా అద్భుత కార్యాల కళ్ళతో చూస్తారు. నమ్మండి, మన వల్ల అవతికి అయిపోయిందన్న లాస్ట్ డేలో కూడా ఆయన నమ్మండి, మహా అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. అయితే వాడు అద్భుత కార్యం కోరుకుంటున్నాడు, ఎవరు, హేరోదు. కానీ నమ్మన వారి ఎడల ఆయన అద్భుత కార్యాలు చేయడు. అందుకే హేరోదు యొక్క నిరీక్షణ కూడా ఏంటంటే ఆయన చూడాలని. అయితే విషయం ఏంటంటే మొత్తం స్టడీ చేసిన తర్వాత ఇతనిచ్చిన తీర్పు కూడా ఏంటో చెప్పినా, ఇతని ఎందు నాకు ఏ నేరము కనబడలేదు. మరి మేము ఎక్కడ తీసుకెళ్ళామని మరలా అడిగితే, మరలా పిల్లల దగ్గర తీసుకెళ్ళిపోండి అన్నాడు. అంటే అటు తిప్పారు ఇటు తిప్పారు సుమారుగా ఏరోదు ఒకడు, పిలాతు 3 సార్లు, ప్రధాన యాజకుడు ఒకడు, ఇలా సుమారుగా ఎన్ని తీర్పులు జరిగాయంటే సుమారుగా 5 తీర్పులు జరిగాయి. సుమారుగా 5 తీర్పుల వరకు యేసుక్రీస్తుని ఒక్క రాత్రిలోనే తీర్పు తెచ్చేసారు. ఎంత అన్యాయమో చూడండి, ఇలా అన్యాయపు తీర్పులు తీర్చి ఆయన నేరస్తునిగా నిలబెట్టాలనుకున్నారు. విషయం ఏంటో చెప్పిన, చట్టం ఆ రోజు నివ్వెరిపోయే తీర్పు ఇచ్చేసింది. ఆయన ఎందు ఏ నేరము కనబడలేదు. ఆయనను ఆయన ఏం చేశారు తెలుసా, సిలువేసి చంపేశారు. గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదో సాధించేసామనుకున్నారు ఎవరు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు. విషయం ఏంటి చెప్పినా, వారు ఏమీ సాధించలేదని గంటల వ్యవధుల్లోనే నిరూపణ అయిపోయింది. దేవాలయపు అడ్డుతెర ఏమైంది, సిరిగిపోయింది. పర్వతాలు ఏమైనాయి, కంపించినాయి. అనేకుల యొక్క పరిశుద్ధుల శరీరాలు ఏమైనాయి, లేచిపోయాయి. ఇన్ని అద్భుతాలు లేదా ఇలాంటి భయంకరమైన చీకటి లేదా సూర్యుడు అదృశ్యం అవడం ఇవన్నీ జరిగేసరికి వాళ్ళకి అర్థమైంది, మేము దేవుని కుమారుణ్ణి సిలువ వేశాం. అన్యాయముగా మనం అన్యాయపు తీర్పు తీర్చి మనం సంతోషించాలనుకుంటే అది శాశ్వతంగా ఉండదు. వారు ఏదో సాధించేసామనుకున్నారు, ఒక మనిషిని అన్యాయంగా ఇరిగించేసామనుకున్నారు. గుర్తుంచుకోండి, ఒక మనిషిని అన్యాయపు తీర్పు తీర్చి ఒక మనిషిని మనం బాధ పెట్టి మనం సుఖపడి సంతోషపడదాం అనుకుంటే అది జరగని పని, జరగదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కష్టపడి 4 రూపాయలు సంపాదించినా ఆనందంగా ఉంటాయేమో తప్ప, ఒకడు మోసం చేసి 100 రూపాయలు సంపాదించినా ఆనందంగా ఉండలేము. వాళ్ళు చేసింది ఏంటో చెప్పిన, మేము ఏదో సాధించామనుకున్నారు, మీరేమీ సాధించలేదని వెంటనే నిరూపణ జరిగిపోయింది. జరగాల్సిన నష్టం వారికి జరిగిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అన్యాయపు తీర్పులు తీర్చాము అని. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, శిరస్సుకు జరిగిందే దేహానికి కూడా జరుగుద్ది. సువార్త చేస్తున్నప్పుడు అడ్డగిస్తున్నారు, సువార్త నిజాయితీగా చేస్తున్నప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారు, అన్యజనులు మమ్మల్ని అవసరమైతే చంపుతున్నట్టున్నారంటే, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుకి జరిగిందే నీతిమంతులకి జరుగుద్ది. మరలా అదే జరుగుద్ది. ఒక విషయం చెప్పిన, యేసుక్రీస్తు వారి మీద ఎలాంటి నేరారోపణ చేశారో అపోస్తుడైన పౌలు మీద కూడా అలాంటి నేరారోపణే జరిగింది. ఆయన ఎరుసలేమి తీసుకెళ్ళిపోయి, బాగా వినండి సమయం లేదు, ఆయన ఎరుసలేమి తీసుకెళ్ళిపోయి కొన్ని మోకలను సిద్ధం చేస్తారు. అనేక నేరాలు ఆయన మీద మోపేశారట, కానీ ఏ నేరము నిరూపణ జరగలేదు. పౌలు ఎలా అంటాడు కొంచెం టూకీగా చూసి ముగించుకుందాం. చూడండి పౌలు గారి మీద ఎలాంటి నేరాలు మోపుతున్నారు, 25వ అధ్యాయం ముగించుకుందాం. తమ్ముడు బయట సౌండ్ ఏమంటే తగ్గించి మన సౌండ్ ఉంచు.
అపోస్తల కార్యములు 26:25 ఉంటాయి. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరకు వెళ్ళి మర్నాడు పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు ఆయన చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరు కానీ వాటిని రుజువు చేయలేకపోయిరి. మరలా పౌలుకి ఏం జరుగుతుంది? అదే నీతిమంతులకి ఏం జరుగుతుంది? యేసుక్రీస్తుకి ఏదైతే జరిగిందో అదే జరుగుద్ది. అన్యాయముగా వారి మీద నేరారోపణ జరుగుతుంది. విషయం ఏం జరుగుతుందో చూడండి. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రం గురించి కానీ దేవాలయం గురించి కానీ కైసరుని గురించి కానీ నేనెంత మాత్రము తప్పు చేయలేదని సమాధానం చెప్పను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అని అనిపించుకున్న వలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శించుటకు నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. బాగా వినండి, పౌలుని ఏమడుగుతున్నారు? ఈ మధ్య ఇది ఒక కొలత తీసుకుని మన చట్టాన్ని అడగొచ్చు, రాజు ఎదుటికి వెళ్ళి మన నిలదీసి అడగొచ్చు, ఏవో చెప్పి కొత్త విప్లవాలు లేవనెత్తి కొన్ని మీటింగ్లు పెడుతున్నారు, రాజకీయ సంబంధమైన మీటింగ్లు ఈ సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు. బాగా వినండి ఏం జరుగుతుందో తెలిసే పౌల్ని అంటున్నాడు, నువ్వు నా ఎదుట ఈ తీర్పు తీర్చుకోవడం లేదు, మీ యువత మత పెద్దల ఎదుట నువ్వు మంచివాడికి నిరూపించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావంటే, అప్పుడు పౌల్ అంటాడు, లేదు నేను కైసరి ఎదుటే చెప్పుకుంటాను అన్నాడు. ఎందుకు అలా అన్నాడు? ఎందుకు కైసరి ఎదుటే చెప్పుకుంటానని పౌలు అంటున్నాడంటే, వాళ్ళకి అర్థం కానిది ఈ మధ్యకాలంలో కొన్ని విప్లవాలు లేవనెత్తున్నాయి, వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఏదో కొత్త చట్టాలనే లేదా కొత్త చట్టాలను క్రియేట్ చేసి లేదా చట్టాలను ప్రశ్నించడానికి కాదు అడుగుతాయి. ఎవరు? పౌలు గారు. మరి ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి, కొన్ని వచనాలు టూకీగా జీవిస్తాను. 11 చివరి మాటలు కైసరి ఎదుటనే చెప్పుకుందినందును 12. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత కైసరి ఎదుటే చెప్పుకుందినంటే అంటివే కైసరుని వద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చాను. ఎక్కడికి పోవాలంటాడు? ఎప్పుడు? కైసరి వద్దకే పోవాలి, కైసరి వద్దకే పోవాలి. మరలా ఇంకెక్కడ జరుగుతుందో చూడండి 21. అయితే పౌలు చక్రవర్తి విమర్శించుటకు తన్ని నిలిపి ఉంచవలనని చెప్పుకున్నందున నేను అతన్ని కైసరుని వద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించితిని. చూసారా పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే కైసరు దగ్గరికే నేను వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళను అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే కైసరు అనగానే రోమా చక్రవర్తి. పౌలు యొక్క మనసులో ఉన్నది ఏంటంటే చక్రవర్తికి ఎలా బాప్తిసం ఇచ్చేలా అని ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఆయన ఎందుకు అంత కైసరు యుద్ధకి వెళ్తాను ఎందుకు ప్లాన్ చేస్తున్నాడు? చట్టాలు ఉపయోగించుకోవడం కాదు, బాగా వినండి, ఆ అధికారిని ఎలా మార్చేయాలని. మనం ఏం చేస్తున్నాం? మన ప్రొటెక్షన్ కొరకు ఓట్లు వేయమంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? మన రక్షణ కొరకు మన నాయకులు నిలబెట్టుకోవాలంటున్నాం. కానీ పౌలు ఏం చేస్తున్నాడు? అసలు పైన సింహాసనం మీద ఉన్న పెద్దవారికి బాప్తిసలు ఎలా ఇచ్చేలా ఆలోచిస్తున్నాడు. అందుకే వెళ్ళి ఆ తర్వాత అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళి, అగ్రిప్పరాజా మీరు ప్రవర్తన నమ్ముచున్నారా అంటే, ఆడు ఇంకా సమాధానం చెప్పకుండా ఈయన కన్ఫర్మ్ చేస్తాడు. ఎవరు? పౌలుగా. నమ్ముచున్నారని మేము ఎరుగుతాంలే అంటాడు. ఇటు ఆడ ఆన్సర్ చెప్పింది. ఒకవేళ నమ్మట్లేదు అనుకోండి, నమ్మట్లేదని అన్నాడు అనుకోండి, ప్రజలందరూ సీరియస్ అవుతారు. ఎందుకు? ప్రవక్తలు నమ్మరా, మీరు ప్రవక్తలు నమ్మరా అని ముందు గొడవ ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పౌలను పక్కనంటే ముందు గొడవ వీడితో ఆడతారు. ఎవరితో? మేము నమ్ముతున్నాం, మేము గౌరవిస్తున్న ప్రవక్తలు మీరు నమ్మరా అని గొడవ దిగుతారు. అందుకే ఈ లింక్ తెగలేద్దేమని వాడు సైలెంట్ కొన్నాడు. నమ్ముతారులేండి అని కిందకు వచ్చేసరికి ఏమంటాడు చూడండి, 26 అనుకుంటా, 26:25. 28. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా డైరెక్ట్ ఉంది. 27. అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తను నమ్ముచున్నారా? నమ్ముచున్నారనే నెరుగుదును. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయించున్నావే అని పౌలుతో చెప్పను. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రమే కాదు, నేడు నా మాట ఇని వారందరూ ఆ బంధకములు తప్ప నా వలె ఉండుటకు
దేవుడు అనుగ్రహించును గాక. ఎంత ఉద్దేశం, ఎంత మంచి ఉద్దేశం, ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు పౌలు చూడండి. ఎందుకు కైసర్ దగ్గరికే పోతానని అంటున్నాడంటే, కైసరికి, అగ్రిప్పకి ఇలాంటి పెద్ద పెద్ద ఫిగర్లందరికీ బాప్తీసం ఇచ్చేయడానికే నన్ను అక్కడ తీసుకెళ్ళండి అంటున్నాడు. మన వారికి ఎలా అర్థమైంది? మొన్న అయ్యారు కదా కర్నూలులో మీటింగ్, మన వారికి ఎలా అర్థమైంది? రివర్స్ అర్థమైంది. ఆ రోజు వాళ్ళకి అర్థమైంది అంటే చెప్పిన, అధికారులకు ఎలా బాప్తిస్మ ఇవ్వాలో ఆలోచించడానికే ఆ మాటలు ఉపయోగించాడు తప్ప, చట్టంలో లొసుగులు తెలుసుకోండి, చట్టం దగ్గరికి వెళ్ళండి, చట్టాన్ని ఉపయోగించుకుని మీరు ప్రొటెక్షన్ చేసుకోండి, ఆ ఉద్దేశం కాదయింది. ఆయన ఉద్దేశం ఏంటంటే, అవసరమైతే నా బంధకాలకు కూడా బాప్తిస్మ ఇచ్చేస్తానంటాడు ఆయన. అది ఆయన ఉద్దేశం. అయితే విచిత్రం ఏంటో తెలిసిన, చివరికి పౌలుకు కూడా అన్యాయపు తీర్పే జరిగింది. చరిత్ర చెబుతుంది, ఆయన హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత దారుణంగా అపోస్తలుడైన పౌల్ని ప్రభుత్వ అధికారులే లేదు ఈ పెద్దల చేత చంపేశారు. పౌలు కూడా అతసాక్షి అయిపోయాడండి. వాళ్ళకి తెలుసు అతసాక్షులు అయిపోతారని. ఎప్పుడు గుర్తుపెట్టుకుని క్రైస్తవులైన మనం మంచిగా సుఖంగా ఆనందంగా నాకు తెలిసి చచ్చిపోం. చనిపోయేటప్పుడు ఎలా చనిపోతుందో తెలుసా? ఏయో బాధతోనే చచ్చిపోతామండి. ఆ బాధ నిజమైన క్రైస్తవుడికి సేవను కూర్చిన బాధతోనే చచ్చిపోతాడు. నిజంగా ఈ లోకమందు నీతిమంతుడికి సుఖము ఉండదు. నీతిమంతుడికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. పౌలు గారు ఎంత దెబ్బతిన్నాడంటే, ఆయన అంటాడు నాకు అప్పుడప్పుడు ఆ మాట అర్థమవుతుందండి, చాలా కాలం వరకు అర్థం అవ్వలేదు, ఈ మధ్య బాగా అర్థమైంది. ఆయన ఏమంటాడు తెలుసా? అందరూ నన్ను అంతటి ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక లెటర్ రాసుకుంటాడు, పర్సనల్ లెటర్. అర్జెంటుగా పౌలు, తిమోతి, ఇంకా ఎవరు ఉంటారు, ఆయన తిమోతి ఇంకా తీతు, ఇలాంటి చిన్నపిల్లల్ని, వాళ్ళు ఆయన దృష్టిలో చాలా చిన్నపిల్లవాళ్ళు, మిమ్మల్ని చూడాలని ఉందయ్యా, త్వరగా వచ్చిండి అని. ఎందుకు ఆ మాట అడుగుతున్నారు? పాపం ఆయన ఒంటరి అయిపోయాడు అని లాస్ట్కి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ ఆయన అన్యాయంగా వదిలేసి, ఆయన ఏదో అన్యాయాలు చేస్తున్నట్టు ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎలా రాసుకున్నట్టు తెలుసు? ఒక భార్యకు రాసుకున్నట్టు లేదా ఒక ప్రేయసుకు రాసుకున్నట్టు. తిమోతి, నేను అర్జెంటుగా చూడాలని ఉందయ్యా, కొంచెం త్వరగా రా అని అడుగుతున్నాడు. ఎందుకు? పాపం కొంచెం ఊరట కలిగించేది ఎవరైనా ఉన్నారంటే, ఎవరున్నారు తెలుసా పాపం? ఆ చిన్న చిన్న తిమోతి, తీతు ఇలాంటి వారు. అంటే నీతిమంతులకి ఏం జరుగుద్దంటే, ఈ లోకంలో సుఖం ఏమీ ఉండదు. యేసుక్రీస్తు వరకు జరిగిందే మనకు జరుగుద్ది, ప్రవక్తల జరిగిందే మనకు జరుగుద్ది, నీతిమంతులకు జరిగిందే మనకు జరుగుద్ది. ఆయన మీద అన్యాయపు తీర్పు తీర్చి చివరికి తీసుకెళ్ళి ఆ కలవరి గిరి మీద చంపేశాడు. కానీ చంపేసామనుకున్నారు, కానీ మరలా విజయంతో వచ్చి ఆ యెరూషలేం పట్టణంలోనే నిలబడ్డాడు. యేసుక్రీస్తు వారి మీద అన్యాయముగా తీర్పు తీర్చారు యాజకులు, చివరికి వారే నష్టపోయారు. కనుక పేతురు గారికి మనం నేర్పిస్తున్నది ఏంటంటే, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను యేసుక్రీస్తు ఎలా అయితే అప్పగించుకున్నాడో, మీకు అన్యాయం జరుగుతుందా, మీరు కూడా ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు వలె మీరు కూడా మీ యొక్క శ్రమని లేదా మీ యొక్క కష్టాన్ని న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకోండి, ఆయన అడుగు జాడల యందు మీరు నడవండి. ఇది మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వారికి జరిగిందే శిరస్సుకు జరిగిందే శరీరానికి కూడా జరుగుద్ది. మీకెవరైనా నష్టం కలిగించినా, మీకెవరైనా హింస కలిగించినా, మీకు ఒక పాఠం వస్తుందన్నమాట. మీరు ఒక సంపూర్ణతలోకి నడిపిస్తున్నాడు అన్నమాట దేవుడు. ఎందుకంటే నీ వల్ల వీడికి, నీ ఒకటి వల్ల నీకు నష్టం జరిగినప్పుడు నీకు ఎంత పెయిన్ వస్తుందో నీకు ఒక పాఠం అర్థం అవ్వాలి. నీ వల్ల మరొకటి అలా జరగకూడదు. అది ఒకటి వల్ల నేను ఎంత బాధపడుతున్నాను ఈ విషయంలో, నేను రేపొద్దున ఇంకెలా ఎవరిని బాధ పెట్టకూడదు. నేను ఒకరి కింద ఇంత ఎలా నలిగిపోతున్నాను, రేపొద్దున నలుగురు నా కింద ఎవరైనా ఉంటారు, వారు నా కింద ఎవరు ఎలా నలిగిపోవడానికి వీల్లేదు. ఇది ఒక అనుభవం, ఇది ఒక పాఠం, క్రీస్తు మనకు నేర్పిన గుణపాఠం. భవిష్యత్ ప్రార్థన చేసుకుందాం. 12 అయిందా? గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన మా తండ్రి, అవును తండ్రి, నీతిమంతులకి ఈ భూమి మీద ఎప్పుడు అన్యాయపు తీర్పులే జరిగాయి తండ్రి. సంఘమైన సమాజమైన తండ్రి వారిని ఎప్పుడు హింసిస్తూనే ఉంది తండ్రి. అయినను తండ్రి, మీ ఎడల మేము గురుకరిగి ఉన్నప్పుడు, మీ కుమారుడి ఎడల మేము లక్ష్యం ఉంచినప్పుడు తండ్రి, అతని అడుగు జాడల్లో మేము నడిచినప్పుడు తండ్రి, ఈ భూమి మీద మాకు సుఖం దొరకకపోయినా, సంతోషం మా హృదయాలకు అందకపోయినా తండ్రి, మీ యొక్క సౌందర్యము, మీ కుమారుని యొక్క
సహవాసము తండ్రి మాకు ధైర్యాన్ని సంతోషాన్ని పుట్టిస్తుందని తండ్రి మీ లేఖనాలను బట్టి మేము గుర్తిరగలం, అనుభవించగలం. తండ్రి, ఈ స్థిరమైన విశ్వాసాన్ని, ఈ శాశ్వతమైన స్నేహాన్ని, సహవాసాన్ని తండ్రి మరింతగా మాకు నేర్పించండి, మరింతగా ముందుకు మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ మాటలున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేము ఎవరి మీద పగవించుకునే మనుషులు వలె ఉండక తండ్రి, వారు చేసిన బాధలను తండ్రి మేము దిగమింగుకుంటూ తండ్రి వారిని క్షమించే గొప్ప మనసును మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే బాధకు గురి చేస్తున్నారో వారందరికీ మారు మనసును దయచేయండి. అభ్యంతరాలు రాక మానవని మీరు సెలవిచ్చారు తండ్రి. ఎవరి వలనైతే అభ్యంతరాలు జరుగుతున్నావో ఆ వ్యక్తికి శ్రమని మీరు సెలవిచ్చారు. అలాంటి శ్రమలోనికి ఆ వ్యక్తులు జారిపోక తండ్రి మరింత శ్రేష్టమైన మీ ఫలములు పొందుకోవడానికి మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారందరినీ దీవించండి, నడిపించండి. అలాగే తండ్రి వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఈ తరగతి నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి తండ్రి. వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీ తోడును అనుగ్రహించండి. మరలా మీ చిత్తం అయితే తండ్రి మేము అంతా కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును, జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మా ఉద్యోగాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మే నెలలో జరగనున్న తండ్రి ప్రతి ఒక్క మీటింగ్కి మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తండ్రి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి ఒక్కరికి ఆ సభలను దీవెనకరంగా జరిగించండి. ఆ సభలలో కొందరైన మార్పు చెందడానికి మీ కృపగల ఆత్మను మా మీద కుమ్మరించండి తండ్రి. అలాగే తండ్రి ఈ సభలకు లేదా తండ్రి ఈ యొక్క తరగతులకి కారకులైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబానికి మరింత మేలు జరిగించండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని అనుభవిస్తూ ప్రతి విషయాన్ని తండ్రి మీ విశ్వాసపు కొలమానంలో కొలవడానికి మీరే సహాయాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తారని కోరుతూ మమ్మల్ని శత్రువులో భావిస్తున్న వారిని అందరినీ క్షమిస్తారని అర్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు